మధుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివాని నీ పేరుని లాఠీ తీసి కొన్నాను 10 రూపాయలకి ఆ 10 రూపాయలతో మళ్ళీ లాఠీ తీసుకు కొన్నాను 100 రూపాయలకి ఆ 100 రూపాయలతోటి టికెట్లు కొనుక్కొచ్చాను స్వామి స్వామి అదేదో ఉత్తరప్రదేశ్ పంపరంటున్నారే అదే 2 కోట్లు 2 లక్షలు అది గనక నాకు కొట్టించావుంటే స్వామి ఆ వచ్చే మొత్తంతో మొత్తం లాటరీ టికెట్లు కొనేసి నీకు టికెట్ల అభిషేకం చేస్తాను స్వామి నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే స్వామి నీ దయవల్ల సుఖంగానే బ్రతుకుతున్నా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది నాకు పార్టీ టికెట్ దొరికి నన్ను ఎమ్మెల్యే అని చేసేవంటే నీకు వీధి వీధికి గుడి కట్టిస్తాను తరుణించి తండ్రి పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం హరేశస్యమిత్రం ఏమిటయ్యా మేము ఇంతమందిని సలక్షణంగా ప్రదక్షిణ చేస్తుంటే నువ్వేమిటి రివర్స్ లో తిరుగుతున్నావు మీరు అసలు ఏ ఉద్దేశంతో ప్రదక్షిణ చేస్తున్నారు పిల్లలు కావాలని నాకు పిల్లలు అక్కర్లేదని తిరుగుతున్నాను అలా చూడండియా నా పటాలం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ సుతరత్నం విహ ప్రాప్య రత్నం అగస్వామి ఇదేమిటి బాబు స్వామివారికి దక్షిణ అది అప్లికేషన్ స్వామి శ్రీవారి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్తే అనుకున్నది జరుగుతున్నదా అని తెచ్చాను పేరు వేణుగోపాల స్వామి స్వామివారి పేరు కాదు స్వామి తమ పేరు నా పేరు అదే స్వామి ఏ మీకు అలా అభ్యంతరమా అపచారం అపచారం అందుకే పూజ కానివ్వండి స్వామి వేణుగోపాల కానీ దయ ఎంత భక్తి ఎంత భక్తి ఒరే అల్లుడు అతన్ని చూసేనే నేర్చుకోరా చూడు చిన్న వయసులోనే పొద్దున్నే తానవాడి గుళ్ళోకి వచ్చి ఉద్యోగం కోసం ఎంత తాపత్రయ పెట్టిపోతున్నాడు నువ్వు ఉన్నావు ఎందుకు వెళ్ళి దేనికి అప్లికేషన్ వేస్తున్నాడో కనుక్కో వెళ్ళు సార్ మీరు అప్లికేషన్ పెట్టింది ఏ కంపెనీకి ఏ నేను కూడా పెడదామని అది అప్లికేషన్ కాదు లవ్ లెటర్ పేరు లత ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు కొలతలు 32 26 32 రంగు గులాబీ నాడిదర్ వీధిలో 4 నెంబర్ ఇల్లు నువ్వు ట్రై చేస్తున్నా నాకేం అభ్యంతరం లేదు ఎటు వచ్చి ఆ పిల్లకు వస్తావు లాంటి అన్నే ఉన్నాడు ఒకవేళ వాడు తంతే నేను చెప్పినట్టు మాత్రం చెప్పు అల్లుడు అతను అప్లికేషన్ దేనికి వేసాడో కనుక్కున్నావా అది అప్లికేషన్ కాదు మావయ్య మరి మీ అమ్మాయి లత్తలేదు వందరావా నీ కాబోయే పిల్లలు ఏంటిట దానికి లవ్ లెటర్ విశ్వనాథం పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గబడి కబడి 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 కబడి
ఇదిగో కరణం గారు, మీ ఉద్యోగాలు పోయినా మీ లిటిగేషన్ బుద్ధి మాత్రం పోలేదయ్యా. ఒకే కడుపును పుట్టారు కదా, ఒక అడుగు నేల పెద్దవాడు దున్నుకుంటే ఏమిటి, చిన్నవాడు దున్నుకుంటే ఏమిటి. చేతనైతే వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి, కానీ మనకి పెద్దరికం ఇచ్చారు కదా అని వాళ్ళని విడదీయకూడదు. ఎలా చిన్నవాడా, నీకన్నా ముందు పుట్టాడు కదా, ఆ నాలుగు అడుగుల నేల వాడినే దున్నుకొని. అట్టాగే కాని బాబాయ్, మీ మాట ఎప్పుడైనా కాదన్నావా? ఎరా పెద్దడా, నీకు సంతోషమేగా. వద్దులే బాబాయ్, ఎంతైనా నాకంటే చిన్నోడు, ఆడనే తీసుకోమనండి. వద్దులేండి బాబాయ్, పిల్లలగలోడు పెద్దోడు ఆడనే తీసుకోమనండి. చిన్నోడు ఆడనే తీసుకోమనండి. పెద్దోడు ఆడనే తీసుకోమనండి. అరే నువ్వే తీసుకోరా, నాకొద్దు నువ్వే తీసుకో. నిన్నే తీసుకోమంటుంటే చెప్పటలా, నిన్నే తీసుకోమని. ఆగండి ఆగండి, ఇంత ప్రేమ మనసులో పెట్టుకునేనా? పుర్రెలు పగులుతాయి, శవాలు వేస్తాయని తగులాడుకున్నారు. రై మీ ఇద్దరికి అక్కర్లేకపోతే ఓ పని చేయండిరా, అదేదో నాకు రాసివ్వండి. చూసారా, మధ్య నేనెక్కడ తీసుకుంటానని చల్లగా దారుకున్నారు. రే పెద్దడా, ఆడవాళ్ళ మాటలు విని తగులు పెట్టుకోకండి. మీ కూడా ఏమిటే బాగుండే, ఈడు నా చెల్లెల్ని చేత కొట్టేశాడండి. అదేం రోగం రా నీకు? ఈడు నా చెల్లెల్ని కొట్టాడని తెలిసాక నేను ఈ చెల్లెల్ని కొట్టానండి. అయినా దెబ్బలాట్లు వస్తే మీరు కొట్టుకు చావాలి, కానీ ఆడపిల్లలు కొట్టడం ఏమిటి? ఈడు చెల్లెలు నా పెళ్ళవండి. ఈడు పెళ్ళం నా చెల్లెండి. మీ అమ్మ కడుపులు కాలా, హాయిగా సంసారాలు చేసుకోక, ఇదేం జబ్బురా మీకు? కట్నం ఎక్కువ తేలేదని ఈడు నా చెల్లెల్ని కర్రిచ్చి కొట్టాడండి. మరి నేను మాత్రం తక్కువతున్నానటండి, రాకులు ఇచ్చుకుని ఒక్కటి ఇచ్చానండి. మిమ్మల్ని పాతయ్య, ఆడపిల్లల మీద ఎవరైనా చేసుకుంటారా? అదిగాక అది వాడి చెల్లెలే కానీ నీ భార్య కదా. మీ ఇద్దరు ఇలాగే ఆఘోరించండి, వాళ్ళు ఏం నిజోపయో చూసుకుంటారు, అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని బొక్కలు దొస్తారు. అదో గతే. అయినా వాడి చెల్లెలు నువ్వు, నీ చెల్లెలు వాడు చేసుకున్నాక ఇంకా మీలో మీకు కట్నం గొడవలు ఏమిట్రా? అయ్యా నేను మూడేళ్ళు ఇచ్చానండి. నేను మూడేళ్ళు ఇచ్చానండి. ఇంక గొడవ ఉంది దట్టా కుదురుదండి. ఆడేమో జనవరిలో పెళ్లి చేసుకున్నాడు, నేనేమో మార్చిలో పెళ్లి చేసుకున్నాను. మరి రెండు నెలల్లో రేట్లు పెరగలేదేటండి? నీ తెలివి తెల్లన్నట్టుంది, కానీ బుద్ధిగా వెళ్ళి కాపురాలు చేసుకోండి. ఈసారి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం తెలిసిందంటే నేనే దగ్గరుండి వాళ్ళ చేత మిమ్మల్ని ఇద్దరిని తనిస్తాను. పండి అయ్య బాబు, ఆగండి పవన్ పాయ్ గారు. ఇంతకీ ఏమిటి మీ సమస్య? నువ్వు మీ ఆవిడ ఏమైనా గొడవపడ్డారా? తీసి పోని. మీ అబ్బాయి ఎవరైనా లేపుకుపోయాడా? చేశా. మీ అమ్మాయి ఎవరితోనే? అయ్య బాబు ఆగండి, ఊరుకుని కొద్ది మీరు ఊరు రెచ్చిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే అండి, ఈ ఊళ్ళో ఉత్త ఎదవా, మా అమ్మాయి ఉత్తరం రాశాడండి. ఉత్తరం రాస్తే తప్పే ఉందా? అది మామూలు ఉత్తరం కాదండి, మసాలా ఉత్తరం. మసాలా ఉత్తరం అంటే ధనియాలు, గసగసాలు, మిరియాలు, దాసిన చెక్క అన్ని కలిపి నూరి దాంతో రాశాడా? అదేం కాదండి, లవ్ లెటర్. లవ్ లెటర్ అంటే? అంటే ప్రేమ లేఖ అండి. ప్రేమ లేఖ? అందులో అమ్మాయికి? అమ్మాయే కాదండి, ఇది కాబోయే పెళ్ళాను కూడాను. ఈ ఊరు పాడైపోయిందా? లేకుండా పోయింది. తల్లిదండ్రులు బిడ్డలు ఇలా పెంచుతున్నారు, ఇంతకీ ఎవరా గాడిది కొడుకు? చెప్పండి. మనబ్బాయా? మనబ్బాయి కాదు కాదు, మీ సుపుత్రుడు. వాడు మీ కొడుకు కాడా? నా కొడుకైతే ఇలాంటి వెధవ పనులు చేయడే. ఇప్పుడు అంత కాని పని ఏం చేశాడంట? ఏం చేశాడా? నలుగురు నా పరువు తీస్తున్నాడు. నేనేదో పెద్ద మనిషిని, న్యాయం చెబుతానని అందరూ నన్ను గౌరవిస్తున్నారు. వీడు చేసే అల్లరి పనులకి వాళ్ళ మధ్య తలెత్తుకోలేకపోతున్నాను. సరేలేండి, అసలు ఈ ఊళ్ళో వాళ్ళకి బుద్ధి లేదు, అందుకే మిమ్మల్ని గౌరవిస్తున్నారు. పిల్లలు అల్లరి చేయకపోతే మీరు నేను చేస్తామటండి. అసలు నీ అలు సుశ్రీ వాడు ఇలా తయారవుతున్నాడు, అయినా రాని చెప్తాను. అడుగో మాటలోనే వస్తున్నాడు. అబ్బబ్బా వస్తూనే ఎందుకండి రభస, తర్వాత కనుక్కుందాలేండి. బిడ్డ ఎప్పుడో తిన్న తిండి. అవునమ్మా, ఆకలితో కడుపునొప్పి కూడా. నోరు మూయి. అది కాదండి. నోరు మూయమంది వాడే కదే నిమ్మరా. ఏమిటిది మాట్లాడమే. లవ్ లెటర్? అదే తెలుగు లేడు. ప్రేమ లేఖ? ప్రేమ లేఖ విన్నావుటే? ఎంత పొగలుంటే ఒక ఆడపిల్లకి ప్రేమ లేఖ రాస్తాడు? ముందు అమ్మాయి రాసాకే నేను రాశానని చెప్పమ్మా. చూసావు వీడు తలపిరుసు? ఆ మాటకేం గాని, ఇంతకీ అమ్మాయి ఎవరండి? ఏం వీళ్ళు తాంబూలు అనిపించుకుంటావా? అబ్బిబ్బిబ్బిబ్బి లాభం లేదే. వాడి ఇళ్ళు ముఖ్యంగా నీ దగ్గర ఉన్నంతకాలం బాగుపడ్డావు. వీడికి దారి చూపించమని ఈ రోజు అమ్మాయికి అల్లుడికి ఉత్తరం రాసి పడేస్తాను. ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఏవయా గురునాథం, ఆ రాజారాం గారు వడ్డీ కరెక్ట్గా ఇచ్చారంటావా? ఇచ్చినట్టే అనుకుంటానండి. నువ్వు అనుకుంటే కాదయ్యా, నేను అనుకోవాలి. ఎంత లెక్క పెట్టినా 10 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఆ 10 నువ్వేమైనా సరిచేసావా? రామరామా, నా సర్వీసులో నేను ఎప్పుడైనా అలాంటి పని చేశానండి. సర్వీసా? అసలు నువ్వు ఈ పనిలో చేరి ఎన్ని రోజులైంది? సోమవారానికి సోమవారం 7 రోజులండి, పోతే ఇవాళ శుక్రవారం, 11 రోజులైందండి. పిల్లలు చూపించడం మానేసి అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆ 10 రూపాయలు తీసావా లేదా? తీసినట్టు గుర్తు లేదు, అయినా ఉండండి చూస్తాను. చూడు, తీసినట్టే ఉన్నానండి. ఓయ్, లేకపోతే ఇది నా జేబులో ఎలా వస్తుంది? ఎలా వచ్చిందో ప్రత్యేకంగా కమిషన్ వేసి కనుక్కుందాం.
అదేదో చూడు. ఆగండి, ఎక్కడి నుంచి అవుతారు? మీ నాన్న దగ్గర నుంచి ఇలాగుంది. ఏ, నేను చదవకూడదా? మీరు చదవకూడదని కాదండి. ఇవాళ ఏం వారం? ఇవాళ ఏం వారం? శుక్రవారం అండి. శుక్రవారం. శుక్రవారం దశమి, మంచి రోజే. టైం ఎంతైంది? 9:30. ఏమిటి అని ఎక్స్ ప్రశ్నలు ఏమిటి? దేనికైనా మంచి చెడు చూడకపోతే ఎలాగండి? ఏమిటే ఉత్తరం చదవడానికి కూడా? అలా అన్నిటికీ చూసుకోబట్టే ఆ జగన్ మాత మనల్ని చల్లగా చూస్తుంది. టైం 9:30 అయిందిగా, వర్జం కూడా లేదు. ఉత్తరం చదవండి. వర్జం కర్మ ఈ మీనమేషాలు లెక్కట్టే పిచ్చి నీకు ఎప్పుడు పోతుందో కానీ సరే విను. ఏమయ్యా, వేణుగోపాలరావు వడ్డీ ఇచ్చాడా? లేదండి, ఆయన ఊళ్ళో లేరు. ఉండడయ్యా, ఎందుకుంటాడు ఇప్పుడు? మీ కోల ఎప్పుడు ఉండేదే గాని ముందు ఉత్తరం చదవండి. ఉత్తరం ఏమయ్యా గురునాథం, ఆ జానకిరావు చదవండి. ఏముందే చదవడానికి? అక్కడ మీ తమ్ముడు జులాయిగా తిరుగుతున్నట్ట. వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం చూపించమని మీ నాన్నగారు ఉత్తరం రాశారు. వాడిని ఇక్కడికి వెంటనే పంపించమని ఓ టెలిగ్రామ్ ఇవ్వండి. దుర్మూర్తం రాకుండా చూసి టెలిగ్రామ్ ఇస్తాను. అలాగే అంటే చాలదు. వాడి ఇక్కడికి వచ్చే లోపుగా వాడికి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలి. చిత్తం తమరు లోపలికి వెళ్ళి ఈ మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయండి. దుర్ముహూర్తాలు వజ్రాలు రాకుండా నేను భోజనం చేస్తాను. అయ్యా, నాకు తెలియక అడుగుతాను, అమ్మగారికి ముహూర్తాలు జాతకాలు అంటే మరీ అంత పిచ్చేమిటండి? మరి అంత గట్టిగా అనకయ్య, ఈ విషయం అమ్మగారి జీవన పడిందంటే నేను కాదు కదా, ఆ పరమేశ్వరుడు కూడా నీ ఉద్యోగాన్ని కాపాడలేడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వని వాళ్ళకి నోటీసులు పంపించు, ఇచ్చిన వాళ్ళకి రసీదులు పంపించు. 10 రూపాయలు మాత్రం నువ్వు కొట్టేయకు, వెళ్ళా పని చూడు. పల్లెటూళ్ళు లేకుంటే పట్టణాలు గోవింద, తెలుగుదేశ వందేళ్ళకే పల్లెటూళ్ళు పెన్ని ధీరా, బాడి పంట మాసిరిరా, మాకు రోజు జాదరరా, పువ్వల్లెన్నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా, పువ్వల్లెన్నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా. పల్లెటూళ్ళు లేకుంటే పట్టణాలు గోవింద, తెలుగుదేశ వందేళ్ళకే పల్లెటూళ్ళు పెన్ని ధీరా, బాడి పంట మాసిరిరా, మాకు రోజు జాదరరా. గాలిలా సాగిపోదాం, పైరగాలిలా ఊగిపోదాం, చల్లగాలిలా సాగిపోదాం, పైరగాలిలా ఊగిపోదాం, కొండబాగులా రేగిపోదాం, కోడెనాగులా రెచ్చిపోదాం, కొండబాగులా రేగిపోదాం, కోడెనాగులా రెచ్చిపోదాం. ఏకొంటే పిల్లైనను మన జోలికొచ్చిందో, ఓరంత సొగసుందని తాను విర్రవీగిందో, మనదమ్మ చూపించి పాఠాలు నేర్పించు, పువ్వల్లే నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా, పువ్వల్లే నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా. పల్లెటూళ్ళు లేకుంటే పట్టణాలు గోవింద, తెలుగుదేశ వందేళ్ళకే పల్లెటూళ్ళు పెన్ని ధీరా, బాడి పంట మాసిరిరా, మాకు రోజు జాదరరా, పువ్వల్లే నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా, పువ్వల్లే నవ్వాలిరా, నింగిలోని గువ్వల్లే ఎగరాలిరా. చేసినోడిని తల మీద కొట్టు, మోసగించు వాణ్ణి కుదిగా రబ్బెట్టు, తల మీద కొట్టు, మోసగించు వాణ్ణి కుదిగా రబ్బెట్టు, మంచికి నువ్వు హారతి పట్టు, తెలుగు తల్లికే జే కొట్టు, మంచికి నువ్వు హారతి పట్టు, తెలుగు తల్లికే జే కొట్టు. ముందింటి వాడైనా వాడెంత నిలవాలి, న్యాయం కావాలి, చెడ్డోడు బతకాలి మంచోడు, పువ్వల్లే నవ్వాలి.
గుబ్బల్లే ఎగరాలిరా, గుబ్బల్లే నవ్వాలిరా, దింగిలోని గుబ్బల్లే ఎగరాలిరా. డబ్బు లేదా? అయితే మీ తరఫున ఎంత కాస్తారో చెప్పండి. వాళ్ళతో మనమేం కాయగలమరా? వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కదా. అదేగాక మనదంటే సొంత సొమ్ము, వాడిదే ప్రజల సొమ్ము. డబ్బు పెందం మీకు ఇష్టం లేకపోతే ఒక పని చేద్దాం, మేం గెలిస్తే మీరంతా బట్టలు ఇప్పేసి ఊరంతా తిరగాలి, సరేనా? ఇదేం పందం? షూర్, మేం రెడీ. రే కొంచెం ఆలోచించు, వాడు నాలుగైదు ఓళ్ళ గెలిచినాడు. ఛీ పోరా, ఎవరు గెలిచినా ఓడి వాళ్ళు బట్టలు ఇప్పాలి. ఖాయమేగా? ఖాయమే, ఆట మొదలెట్టు. ఎవడైనా కదిలాడా ఒక చీరేస్తా. అది కాదురా, లోపల డ్రైవర్ కూడా లేదు. అది వాళ్ళ కర్మ, నువ్వేం భయపడదు. హలో బ్రదర్, పందెంలో ఓడిన వాళ్ళని అంత తేలి గిర్చి పెట్టడం మాకు అలవాట్లేదు. బట్లకో నా బదులు మా వాళ్ళు ఇప్పుతారు. సారీ బ్రదర్, వాళ్ళు తింటే నీ కడుపు నిడుతుందా? అలాగే వాళ్ళు ఇప్పితే నువ్వు ఇప్పినట్టు కాదు. బట్లకో నేనెవరినో తెలుసా? ఎమ్మెల్యే గారు అబ్బాయిని. అయితే ఏమిటంట? ఏమిటా, దమ్ముంటే నా వంటి మీద చేయవేరా. మీ వాడు ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఇంకెక్కడ ఉంటాడయ్యా, ఆసుపత్రిలో. వార్డు నెంబర్ని బట్టి తెలుసుకున్నాను, కానీ వాడికి వేసిన బ్యాండేజెస్ తో చూస్తే నా కొడుకంటే నేనే నమ్మలేకపోయాను. అంతలా బాధేశాడు.
ఏం సార్? ఎమ్మెల్యే గారి కొడుకని తెలిసి కూడా కొట్టాడా? అదేనయ్యా నా కొంపం ఉంచింది. ముందు మామూలుగానే కొట్టేట, ఎమ్మెల్యే గారి కొడుకని తెలిసాక మరీ రెచ్చిపోయాట. ఇంతకీ అతన్ని మీరు అరెస్ట్ చేస్తారా లేదా చూద్దాం సార్. పరంధామయ్య గారు ఈ ఊరికి పెద్ద మనిషి, ఇదేమో పిల్లల తగాదా. అయ్యి బాబు ఒప్పుకున్నామండి, ఎమ్మెల్యే గారు అబ్బాయిని చితగొట్టడం ఏదో చిన్నపిల్లల తగాదా అని ఊరుకున్నా. మరి ఆడపిల్లని ఏడిపించటం, ప్రేమ లేక రాయడం ఇదంతా ఏంటండి? ఏమాలుడో అడగవా. తొందరపడకండి, ఈ ఊళ్ళో చిన్న చిన్న తగాదాలు వస్తే మా దాకా రాకుండా పరంధామయ్య గారు ఎట్లండి? మరి ఈ విషయంలో కూడా ఆయన ఏదో ఏర్పాటు చేసే ఉంటారు, రానివ్వం చూద్దాం. అయ్యా అందరికీ నమస్కారం. ఈరోజే మా వాడిని పట్టణం పంపిస్తున్నాను. ఇక నుంచి వీడి వల్ల మీకెవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు వీడు చేసిన తప్పులన్నిటికీ వీడి తరఫు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. బయలుదేరు. నాన్న నీకు ఇది న్యాయం కాదు. అమ్మని నిన్ను ఇంతమంది అయిన వాళ్ళని వదిలిపెట్టి పొమ్మంటావా? కోసేస్తున్నాడు కోసేస్తున్నాడు. ఏమిటా కోసేది, ఈ తలకాయ? కాదు లేత సొరకాయ. ఇందులో ఎవరినైనా నీకు అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఏడిపించావు. కురుక్షేత్రంలో అభిమన్యుడుగా నన్ను ఒంటరి వాణి చేసి ఈ ఊళ్ళో లేకుండా చేస్తారు కదా. ఇన్స్పెక్టర్ గారు మీరేనా నన్ను అర్థం చేసుకోండి. ఏం చేస్తాం బ్రదర్, కాలం కలిసి రానప్పుడు అన్నీ అలాగే జరుగుతాయి. నేను నీలాగే చిన్నప్పుడు అలర్ట్ చేసిన వాడినే, అందుకే నేను చూస్తే జాలేస్తుంది. నువ్వెక్కడుంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. నువ్వు బయలుదేరి బండి ఎక్కడమే మంచిది. నాన్న టైం 12 అయింది, ఇప్పుడు ఏ బళ్ళు ఉండవు. టై వెళ్ళి ఆ స్టేషన్లో పడాడు, 2-3 రోజులకి ఏ రైలు గూడ్స్ రాకపోదు, అందులో తగలడు. పా ఎక్కడికంత పొద్దున్న బయలుదేరా? అడిగావు, అయితే ఒక క్షణం కూర్చోవలసింది. ఇదిగో తాయారు, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇలా అడగకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? చెప్పావనుకో, అయినా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకుందామని అడిగాను. తప్పైతే క్షమించదునా. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే? గుడికెళ్ళొచ్చాక నేనే నీకు చెప్దాం అనుకున్నాను. ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు, వాడు పేరు మీద అభిషేకం చేయించాలని పెడుతున్నాను. ఆహా, అయితే కానీ కట్నం లేకుండా అల్లుండి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు అన్నమాట? అన్నమాటే కాదు, ఉన్నమాట కూడా అది. మాకు మాత్రం ఇంకెవరున్నారు? మా తమ్ముడు లక్ష్మి తప్ప. అయ్యో నా మీద మంటిపోను, వచ్చిన పనే మర్చిపోయాను. ఏంటిది అర్జెంటుగా 100 రూపాయలు కావాలిగా. ఇవాళ ఏం వారం? మంగళవారం. అయితే రేపు వచ్చి తీసుకో. బాబుగారు కిరాణా కొట్లో సామాన్లన్నీ తెచ్చేశానండి. ఏమిటయా కొట్టంతా కొనుక్కో చేసినట్టున్నావు? లేదండి, అమ్మగారు ఇచ్చిన లిస్టు ప్రకారమే తీసుకొచ్చాను. ఒక్క ఐటెం కూడా ఎక్కువ తీసుకురాలేదు. కావాలంటే చూడండి. అమ్మగారిని సామాన్లు ఒకసారి తీసుకురామన్రా, ఎక్కడేదో పొరపాటు జరిగింది. అవునండి అక్కడే పొరపాటు జరిగింది. దాని సంగతి నేను చూసుకుంటాను, కానీ దీని సంగతి చూడు. లిస్టు ముంతి కూర్చో, లిస్ట్ చదువు. 2 కిలోలు కాపప్పు, 2 కిలోలు పేపప్పు, 2 కిలోలు మీపప్పు, 2 కిలోలు బాపప్పు, 2 ఆగాగాగు. కాపప్పు అంటే కందిపప్పు, పేపప్పు అంటే పెసరపప్పు, మీపప్పు అంటే మినపప్పు, బాపప్పు ఏమిటయ్యా? బాపప్పు అంటే తెలీదా? బాదం పప్పు అండి. బాదం పప్పు అండి, ఆ మాత్రం తెలుసావయ్యా, పెద్ద మేధావి బయలుదేరు. గురునాథం గారు అన్ని తెచ్చారా? అయితే సరుకులు తెమ్మంది నువ్వే అన్నమాట. ఏమైనా తెలియ అడుగుతాను, మన ఇంట్లో సంతర్పణ చేస్తున్నాయంటే? సంతర్పణ ఏమిటండి? తమ్ముడు వస్తున్నాడని సరుకులు తెప్పించాను. తమ్ముడు వస్తున్నాడు సరే, ఎంత మంది దగ్గర వడ్డీలు వసూలు చేస్తే ఈ బాబు? పొడి కూరగాయలు తీసుకురావాలి, వెళ్ళి వస్తాను. ఉన్నావయ్యా, నీ పని అమ్మగారు చెప్పినట్టుగా అర్థమైన సరుకులు తీసుకురావడం కాదు, అకౌంట్ రాయడం. అది నీ పని చేయి. ఏమిటండి మీ ఉద్దేశం? కోడి కూరగాయలు ఎవరు తెస్తారు? ఇంకెవరు తెస్తాడు? నీ మొగుడు తెస్తాడు. బామర్ది కోసం ఆ మాత్రం చేయలేడా? చచ్చినట్టు తెస్తాడు. కోడే కాదు మేకపోతులు కూడా తీసుకొస్తాడు. ఆ బామర్ది ఇష్టం కూడాను. ఎంతైంది? 7.5 అయింది. అక్క అక్క, ఎంత పని జరిగిపోయింది బావా. మా అక్కని వదిలిపెట్టి వెళ్ళిపోయావా బావా? అయ్యయ్యో, పోయినసారి నేను వచ్చినప్పుడు నన్ను హోటల్ తీసుకెళ్లి బాలా మల్వా కొనిపెట్టావే, ఇంకా నాకెవరు ఇప్పిస్తారు బావా? మా అక్కయ్య మమ్మల్ని ఎలా చూడగలను? ప్రేమ వేణు వేణు అని పిలిచేవాడివే, ఇంకా నాకు ఆ పిలిపే వినపడదా బావా? ఎందుకు వినిపించదు బాబు, తప్పకుండా వినిపిస్తుంది. వేణు ఇది మా బాబుకుంటే సందేహం లేదు, మా బాబు పోలేదు.
ఇంకా లేదురా వేణుగోపాల, నువ్వు ఇవన్నీ తిని నా కొంప గుల్ల చేస్తావనే దిగులతో పోతే ఏ ముందు పోవాలి బావా? అయితే నువ్వు పోలేదా? చస్తే పోను గాని, ప్రతి వాళ్ళు పెళ్ళం మెళ్ళో మూడు ముళ్ళు వేస్తారు. నేను ఎందుకైనా మంచిదని మీ అక్కయ్య మెళ్ళో 33 ముళ్ళు వేసాను, అంత ఈజీగా పోతానా? వేణు ఇప్పుడేనా రావడం? అవునక్క. ఇష్టేమిటే? ఊరుకోండి, మీకేం తెలీదు. అవును, ఈ కోడి నాకోసమేగా. ఈ కోడి ఏమిట్రా బాబు, బయట మేకను కట్టేశాను, నన్ను కాల్చుదండి తర్వాత బయటకు వెళ్ళి తీసుకురా. కర్పూరం వేస్ట్. ఏం వదిలా, ఇతనేనా మీ తమ్ముడు? అవును తయారు, పేరు వేణుగోపాల్, వేణు అని పిలుస్తాం. అలాగా చూడ్డానికి సినిమా హీరోలాగా ఉన్నాడు. మన అమ్మాయి అదృష్టవంతురాలే. వస్తాను వదిలా. అక్క, మన అమ్మాయి ఉంటుంది, ఆవిడకి ఆమె పెళ్లిడికి వచ్చిన కూతురుందా? ఆవిడనేది మన లక్ష్మి గురించిరా. అవును, దాని సంగతి మర్చిపోయాను. ఏది ఆ చివిడి ముక్కు చింపిరి చూస్తూ? ఎందుకే అది అలా పరిగెడుతుంది? అది పరిగెట్టడం లేదే, దాన్ని కట్టుకోబోయే మేనమామ అలా పరుగులెట్టిస్తున్నాడు. నేనే మావయ్య, చీవుడి ముక్కు చింపిరి జుత్తు. లక్ష్మ, నేను అన్న మాటలు అప్పుడే మీ అమ్మ చెప్పేసింది అన్నమాట. అవును, నేను వచ్చినప్పుడు నువ్వు లేవుగా. ఎప్పుడొచ్చావు? మొహానికి పసుపు రాసుకున్నా చూడు. అప్పుడు పసుపు చిన్నప్పుడు కోతులు ఉండేదని, ఇప్పుడేమిటి బంగిరింపులు మాడుకుంటే తరయో? నువ్వు వచ్చి కోసుకుంటావని. అబ్బో, మాటలు కూడా బాగా నేర్చావే. నేను మా పోలికి వస్తుందంటారుగా. ఇంకా నయ్యం అందులో మీ నాన్న పోలికి రాలేదు, చూడలేక వచ్చేవాళ్ళం. ఏమిటి ఇవాళ ఆకుల్లో వడ్డించో? తమ్ముడికి ఇంకా ప్లేట్ కొనలేదు, అందుకే వాడితో పాటు మీకు కూడా ఆకులు వడ్డించారు. మీరు కూర్చోండి. ఎక్కడ కూర్చోండి? నేను ఇక్కడే కూర్చుంటాను. తమ్ముడికండి, మీరు ఇక్కడ కూర్చోండి. సరే. ఏమిటే మీ తమ్ముడికి ఏమన్నా దీంట్లో బంగారం కలిపావా? ఇది అన్యాయం, అక్రమం. ఈ డబ్బంతా సంపాదించిన వాడిని నేను, వీటి బజార్ నుంచి కొనుక్కొచ్చిన వాడిని నేను. 3-4-5 మీ తమ్ముడికి 6 గుడ్లు, నాకు 1 గుడ్డున్నా. ఆహా, అద్భుతం. అక్క, ఏమిటి నీ చేత్తో పెట్టిన మటన్ సూపు అమృతం అనుకో. మటన్ సూపా? ఏమక్క, బాగోలేదా? మటన్ ఆయనకి పడదురా? అయ్యో పాపం, ఏమిటి జబ్బు, షుగరా? కాదురా, పొగరు. ఆయన మాటకేం గాని, ముందు నువ్వు తిను. కానీ అమ్మా, చాలా చాలే, ఇదిగో నువ్వే తీసుకెళ్ళి పెట్టమ్మా. మీ అక్కయ్య ప్రేమతో వడ్డించిన గుడ్లు రా, తిను. ఏమే, నిన్ను కష్టపడి కానీ ఇన్నేళ్ళు యాపిల్ పండులో పెంచానా, అందుకని కొసర ముక్క మిగిల్చావు. ఇప్పుడున్న వాళ్ళు ఇది కూడా తినకూడదు. నువ్వు తినొచ్చురా. లక్ష్మి, ఆ పెరుగులు అందుకో. ఆగింది కొంబరించి. అమ్మా, నాకు ఆ చేత్తోనే ఒక్క గరిట మజ్జిగ వేస్తావా అమ్మా? అరే వేణు, ఇలా అడుగుతున్నా నేమనుకోకు, ఇంకా ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటావు నాయన. ఏమో బావా, వచ్చేప్పుడు ఇష్టం లేకుండా వచ్చాను, కానీ ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించడం లేదు. అనిపించదురా, అనిపించదు. మీ అక్కయ్య నిన్ను బాగా కూర్చోబెట్టి వస్తాదో మేపుతుంది కదా, ఈవిడ గారు యాపిల్ ముక్కలు పెరుగులు వడ్డిస్తుంది, నీకు అనిపించదు. నువ్వు డాన్స్ ఆపు. లక్ష్మి, ఆ ఉప్పులాయవు ఏ చేతిలో వేస్తే నీ బాప్సం ఏం పోయింది? తప్పు మావయ్య,
ఉప్పు చేతికిస్తే బంధుత్వం చెడుతుందట. మరి చెప్పవే నువ్వు ఒకే తప్పు. అరే చే చెప్పరా చే చెప్పు. ఎప్పుడు తిన తినరా గురుగారు 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 గురుగారు. ఏమిట్రా అవసరం వస్తున్నాడు. దేనికి దేనికి ఏమిటి అద్దె కోసం అయి ఉంటుంది. ఇవ్వడానికి మన దగ్గర ఎక్కడ ఉంది హర్మ నేను ఎన్నో ఎండ్లు గతిల్చిపోయినవి గాని ఎన్నో ఎండ్లు గతిల్చిపోయినవి గాని ఈ శ్మశాన స్థలిల్ కన్నుల్ మోచిన మంద భాగ్యుడొకడే నిల్లేచిరాడు. గారు కోవాలి తప్పిస్తారా. సార్ సార్ కర్మ నాటకం అయిపోయిందా. అయిపోయింది అందరూ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఇంటికి కూడా వెళ్ళిపోయారా అమ్మయ్యా. ఇదేమిటి నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు. బహుశా అద్దె కోసం అయ్యి ఉంటుంది. అద్దె కోసమే. ఏడయ్యా మీ శిరోభారం. శిరోభారమా? అదేనయ్యా మీ గురువు శిరోమణి. ఆయన వెళ్ళిపోయి చాలాసేపు అయిందండి. చాలాసేపు అయిందా? మరి అద్దె ఇదిగో ఈ 100 రూపాయలు ఇవ్వమన్నారు. 100 ఏమిట్రా నా బొంద? ఏంటండి మీరు 200 ఇచ్చారు 100 రూపాయలు ఖర్చులు గుంచుకున్నారు 100 రూపాయలు మీకు ఇమ్మని చెప్పి. నేను 200 ఇచ్చానా? ఎప్పుడు ఎప్పుడేంటి మీరు హరిచంద్రుడు ఊహల్లోకి వెళ్ళారు చూడండి అప్పుడు. అమ్మ 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 వీడు మళ్ళీ నా పంపు ఉంచాడు. వీడు అద్దె కొట్టడమే కాకుండా పక్క వాళ్ళు ఇచ్చిన అద్దె కూడా దొబ్బేస్తున్నాడు అనమాట. చెప్తాను వీడి సంగతి చెప్తాను. సార్ సార్ మీ గొడుగు. అయ్య బాబాయ్. అయ్యో వేణు ఈ చీర తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వు. చదువుకుంటున్నాను నువ్వే తీసుకెళ్ళి ఒక్క. ఒరే ముద్దు నేను ఇవ్వలే కాదురా ఇది నువ్వే తీసుకెళ్ళి ఇవ్వాలి అది సాంప్రదాయం. అవును నీ కూతురికి చీర తీసుకెళ్ళవడం సాంప్రదాయమా? అవునరా నువ్వు దానికి మేనమాంబి. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు కానీ నువ్వు చేతులు ఊపుకుంటూ వచ్చావు ఏం చేస్తావు. నువ్వు తెచ్చినట్టు చెప్పి దాన్ని కట్టుకోమను అర్థమైందా? అంటే నన్ను అబద్ధమంటావా? పెద్ద అరిస్తున్నాడు బయలుదేరావు కానీ నోరు ముసుకులు పో. అక్క ఈ సాంప్రదాయంలో నేనేవటమేనా? తను కూడా నాకేదైనా ఇస్తుందా? నీ మేనగోళ్లేగా వెళ్ళి దాన్ని అడుగు. ఏమిటి మాయా బట్టలు మార్చుకుంటుంటే రూమ్ లోకి వస్తా? బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు వేసుకోవాలి. వేసుకోలేదు పోనీ దండరాణం వేయించావా? అది లేదు. ఈసారి మార్చుకునేటప్పుడు అలాగే వేయిస్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళు. నా ముందు బట్టలు లేకుండా తిరిగితే బట్టలు లేకుండా తిరిగానా? ఎప్పుడు? చిన్నప్పుడు. అప్పుడు చిన్న పిల్లని ఇప్పుడు పెద్దదాన్ని అయ్యానుగా అందుకే చీర తెచ్చాను. ఎలా ఉందో చూడు. ఎంత బాగుందో నా కోసం అమ్మమ్మ కొని పంపించిందా? కొట్టానంటే వెళ్ళి మీ అమ్మమ్మ దగ్గర పడతావు. మేనపడలేవు కదా వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని నీకు నచ్చుతుందో లేదో అని ఎన్నో కొట్లు తిరిగి తీసుకొస్తే అమ్మమ్మట అమ్మమ్మ. నిజంగా నువ్వే తెచ్చావా మావయ్య? అదే మగని యక పోల వికసిత ముఖరే మానస సంచరరే. సార్ ఆరేసుకోబోయి పారేసుకున్నాననే పాట ఏ రాగంలో పాడాలి? బాగుపడరు మీరు బాగుపడరు. సంగీతం తేలిగ్గా వస్తుంది కదా అని సినిమా ట్యూన్స్ లో ప్రాక్టీస్ చేయమంటే దాన్ని గాలికి వదిలేసి సినిమాల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. ఇంకా మీకేం సంగీతం వస్తుంది? మీకు మేస్తన్నైన పాపానికి నాకు కూడా వచ్చింది పోయేటండి. సార్ గొంతు తీయగా ఉండాలంటే ఏం చేయాలి సార్? పగిలిన షోడా బాటిల్ 1, చేతి గాజులు 6, పనామా బ్లేడ్ ప్యాకెట్లు 2, పచ్చి గన్నేరు పిక్కలు 1/2 కేజీ, మొత్తం రోట్లో వేసి దంచి ప్రతిరోజు భోజనానికి ముందు 2 టీ స్పూన్లు, భోజనం తర్వాత 2 టీ స్పూన్లు ఓ 40 రోజులు తీసుకుంటే గొంతు కాకి కాదు కోకిల్లాగా బలుగుతుంది. నీ పేరేమిటమ్మా? రాధ. గొప్ప బాధాకరమైన పేరు. నీ నీ నా పానా నేమ ఏనా మహను? ఏమిటమ్మా అమ్మాయి అనేది?
కీర్తన బాగానే పడింది మాస్టారు. ఏమిటి కీర్తన బాగా పడింది? శిరోభారం, ఇగో శిరోభారం. సార్ నా పేరు. నీ పేరు శిరోమణే, కానీ నువ్వెప్పుడు నాకు శిరోభారం అనేవే కదా. ఇక మీదట నువ్వు నాకు అద్దె ఇవ్వక్కర్లేదు. ఎంత శుభవార్త చెప్పారు సార్. అప్పుడే సంతోషపడిపోకు, దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాను. అమ్మాయి సరస్సు, ఇలా రామ్మా, ఇది నా కూతురు, పేరు సరస్వతి. దీనికి పెళ్లి చూపులప్పుడు పాడడానికి ఒక కీర్తన, పిల్లలు పుట్టాక పాడడానికి ఒక పాట, ఇదే జోల పాట, రెండు నేర్పించు. మూడు నెలలు గడివిస్తున్నాను, నువ్వు నాకు అద్దె ఇవ్వక్కర్లేదు. అప్పుడప్పుడు చిల్లర డబ్బులు కూడా వాడుకోవచ్చు. ఏమిటి జాగ్రత్త, భక్తిగా నేర్చుకోమ్మా. అప్పా నువ్వేం కంగారు పడకు, కూర్చో. మూడు నెలల్లో నీకు హాయి అనే జోల పాట నేర్పించేస్తాను. ముందు గురు నమస్కారం చెయ్య. ఓం ఓం గురవై నమః. గురు ఏమిటి అడవి పందిలాగా? వెనకడికి ఎవడో కష్టాలు కష్టాలని గుళ్ళో గెడితే గంట దగ్గర నెత్తిన పడింది. నీకు సంగీతం నేర్పించే కంటే ముష్టెత్తైనా మీ నాన్నకి అద్దె చేయడం మేలు. వెళ్ళి ఆ వెనకాతలు కూర్చో. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అందచందాల్లో కానీ తెలివితేటల్లో కానీ అనుకోవాలవు కానీ తనొక్కటే. మా ఊరు నుండి బంధువులు వచ్చారు, అందుకే ఆలస్యం. నువ్వు ఆలస్యం అయితే ఏం, ఏ లక్ష్యం అయితే ఏం, వచ్చావు అదే 10,000. సార్ మా ఇంట్లో సేమియా పాయసం చేశారు, మీకు ఇష్టమే కదా. పాయసమా? ఆహా ఏం పాయసం, నీ చేత్తో ఉప్పు నీళ్ళు ఇచ్చిన అమృతంలా గడగడా తాగేస్తాను. పాయసం వద్దంటానా? ఏం లక్ష్మి, అందరూ సేమియా తీగలు వేసి పాయసం చేస్తారు, మీ ఇంట్లో ఇలా శిరోజాలు వాడతారా? సారీ సార్, ఏదో పొరపాటున. సార్ అలా వెంట్రుక పడితే ఇచ్చిన వాళ్ళకి తాగిన వాళ్ళకి మధ్య పుట్టెడు బంధం ఏర్పడుతుందంటారు. అలాగా మరి చెప్పావు కదే. అక్క ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టు. మీ అమ్మాయికి లక్ష్మి లోపల కప్పు రుపుతుంది, అందుకనే నేను ఆమె పిసినారనేది. ఊళ్ళో వాళ్ళ నోడు గుడి బాగా సంపాదిస్తున్నాడుగా, ఓ పని మనిషిని వంట మనిషిని పెట్టుకోవచ్చుగా. అయ్యో ఈ కంచం మా నాన్నది మావయ్యా. మీ అమ్మ తినే కంచం ఏది? అమ్మ కూడా ఇందులోనే తింటుంది. చిచి, ఇద్దరు ఒకే కంచంలో తింటారా? ఏ తినకూడదా? భార్యాభర్తలు ఒకే కంచంలో తింటే తప్పేమిటి? మరి ఇది ఈ కంచం నాది మావయ్యా. అయితే నా సంగతి ఏమిటి అని? ఉండు, ఆకు తీసుకొస్తాను. సర్లే, ఈ పూటకి అలాగే అడ్జస్ట్ అయిపోతాను, కానీ రేపు మీ నాన్నతో చెప్పి అయ్యగారికి వెండి కంచం కొనమను. బంగారం దొద్దా? ఎందుకొద్దు, కానీ ఆ మాట వింటే మీ నాన్న గుండె అయిపోతున్నామని భయం. లక్ష్మి, ఈ పాలు తీసుకెళ్ళి మీ మామయ్యకి ఇచ్చిరా. పాలా హార్లిక్సా? హార్లిక్సేనే. అయితే ఏమిటంట, నీకు మీ నాన్నకి ఎగతాళైపోయింది, నువ్వు వెళ్ళానంటే చెప్పు, నేనే తీసుకెళ్తా. తమాషా కన్నానమ్మా, తమ్ముళ్ళు ఏమన్నా అంటే వచ్చేస్తుంది ఎక్కడలేని కోపం. ఇవో ఏమిటి మావయ్యా, దోమలతో కుస్తీ పెడుతున్నావు? ఇవి మామూలు దోమలు కావే, రాక్షస దోమలు. ఏ మీ ఊళ్ళో లేవా? ఉన్నాయి, కానీ అవి రక్తం మాత్రమే తాగుతాయి. ఇవి కండరాలతో పాటు ఎముకలు కూడా నమ్మలేట్టున్నాయి. పోనీ, నీకు అంతగా నిద్ర పట్టకపోతే కిందకు వచ్చి పడుకో. కిందక వద్దులే. ఏం మావయ్య అలా అన్నావు? కింద మీ నాన్న శుద్ధి కన్నా పైన దోమలైనయ్యం. పోనీ నిద్ర పట్టే వరకు ట్రాన్సిస్ తెచ్చిపెట్టినా? వద్దు గాని, నువ్వేదో సంగీతం సాగదీస్తున్నావు అని మీ నాన్న తెగ సాగదీశాడు. ఏది ఒక రాగం ఎత్తుకు విందాం. హార్మోనీ తబలాలు కావాలా? నాకు సిగ్గేస్తుంది. నీకన్నా సిగ్గైతే ఎదురు కూర్చుంటాలే, పాడు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందరో
నోరు మూసుకుపోతూనే ఉండు. దూరం తెలిస్తే ఏ కారణం వచ్చేవాళ్ళం కదా. కారు? అవును, నీకున్నది ఒకే కూతురు. వచ్చే డబ్బంతా ఏం చేస్తున్నావు? ఆయిదే టొయోటాలో మారుతున్న కొనుకురాదు. మారుతి టొయోటో? రే, నీ బావ లాంటి బావే నాకు దొరుకుంటే టొయోటో కదరా, విమానంలో వెళ్ళేవాడు నడప. బావా, నువ్వు నాకు చూసిన ఉద్యోగం నా లెవెల్ సరిపోయేదేనా? లెవెలా? లెవెలేమిట్రా? లెవెల్ అంటే తెలీదా? అదే స్టేటస్. ఆహా, నీ లెవెల్ ఏమిటో స్టేటస్ ఎలాంటిదో కాస్త చెప్పమ్మా. నా లెవెల్ వచ్చింది. సరౌండ్ దగ్గర వేశాను. దిక్కుమాల టొయోటో, దిక్కుమాల ఆలోచనలను. ఏమి బాగా పాటు పోయిద్రా? అంతే కదా, నువ్వేం బాధపడకు. నాకు ఉద్యోగం రాగానే ఆ పాట ఏదో కొనుక్కొచ్చి ఫిక్స్ చేస్తాం. పాటు కొనిస్తా? నువ్వు చదువుకున్న బోర్డు ఇంటర్మీడియట్ లెవెల్ స్టేటస్ ఉద్యోగం కావాలి. పద, నీ రాంగ్ చూస్తాను పద. ఉద్యోగం మాట ఎలా ఉన్నా, మావాడు విక్రమార్క మహారాజు బాడీగార్డ్లో ఉన్నాడండి. నువ్వు కదలకూడదని చెప్పరా? ఈ ఉద్యోగం చాలా బరువు బాధ్యతలతో కూడుకున్నది. బరువు బాధ్యతల మాట ఎలా ఉన్నా, తలపాగా మాత్రం చాలా బరువుగా ఉంది. ఇది ఒకటి తీసేయకూడదు. కూడదు, కూడదు. అంతేకాదు, నువ్వు రాయిలా నిలబడాలి. నిన్ను చూడటానికి వచ్చిన టూరిస్టులు నువ్వు రాయివో మనిషివో తెలియక దంగైపోవాలి. అంతేకాదు, నువ్వు కదలకూడదు, కన్నార్పకూడదు. వాళ్ళు గిల్లినా తిట్టినా కొట్టినా కదిపినా కుదిపినా కదలకుండా బొమ్మలాగే ఉండాలి. ఏ చీవైనా కుడితేనో? కుడుతుందిరా, చీవ కుడుతుంది, పావు కుడుతుంది, ఒకప్పుడు తేలు కూడా కుడుతుంది. అయినా నువ్వు కదలకూడదు. నువ్వు ఇప్పుడు మాధవరావు బామర్ది కాదురా, వీర మహాపురుషుడివి. అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉద్యోగం అంటూ లేనే లేదు. వారిని కోసం స్పెషల్గా సృష్టించారు కదండి. అవును సార్. అసలు చాలా లక్కీ పిల్లలు. రాజభోగం ఉన్న ఉద్యోగం కావాలి, కళ్ళు కన్నావు, ఏకంగా రాజపుత్రుడు అయిపోయావు. ఆ కర్ర కత్తి అన్ని చాలా బాగున్నాయి. విజయమో వేరే స్వర్గమో ఇక్కడే తెలుసుకో. నేను ఈ పాట నువ్వు పడు, నేను వస్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. కదిలితే కాళ్ళు కొట్టండి సార్. చూడు బాబు, జాగ్రత్త. ఇక మీద నువ్వు కదిలేవో నేను కదాల్సి ఉంటుంది. అదేమిటండి? అవునయ్యా, నువ్వు కదిలితే నీ ఉద్యోగం ఊరుతుంది. మీ మామయ్య మాట విని నిన్ను రికమెండ్ చేసినందుకు నా ఉద్యోగం ఊరుతుంది. ఆలోచించుకో, వస్తా. Please smile. Smile, please. Hey, hey, Mr. Lowly. Hey. Hey, Domina, you're there. Maria, camera, you're changing. Hi. ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కదలకూడదు, మాట్లాడకూడదని చెప్పారే. ఇప్పుడు ఏమి తిట్టావు చెప్పు. బొమ్మ ఎక్కడైనా మాట్లాడుతుందిరా? బొమ్మ మాట్లాడదు గురు, దమ్ము కొడుతుంది చూడు.
ఎలా ఎలా ఉన్నారో కనీసం ఒక కుత్ర ముక్కు కూడా లేదు. చచ్చిపోయిన మా నాన్న అంటూ ఉండేవారు నా జాతకంలో ఏదో దోషం ఉందని. అదే మీ అమ్మలాగా ఆయన కూడా జాతకాలు ఇచ్చి ఉండేదిలే. నాకు వాటి మీద నమ్మకం లేదు. ఎప్పటికైనా ఆయన నా దగ్గరకు ఎత్తుకుంటూ వస్తారని నాకు నమ్మకం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఆడదానికి కావాల్సింది నమ్మకం. అంచేత మీ మావయ్య నీ పాత వినలేదని నువ్వు బాధపడక్కర్లేదు. వినకపోయినా పర్వాలేదు, కానీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏం పాట పాడేవే? ఎందరో మహానుభావులు. అలా చెప్పు, అందుకే లేచి వెళ్ళిపోయాడు. ఆ కీర్తనలో నాకేం నచ్చడం లేదు. ఈ కాలపు కుర్రలకు ఎలా నచ్చుతాయి?
ఏదైనా సినిమా పాట పాడాల్సింది. అయినా నిన్న లాభం లేదు, మీ అమ్మ నానాలి. రాను రాను నిన్ను ముసలంలా తయారు చేస్తుంది. మరి నీ మధ్య ఏంటో తెలుసా, నీకేదో చీర కొనాలని షాపుకు తీసుకెళ్ళింది. వద్దదినా, మనకు నచ్చింది దానికి నచ్చకపోవచ్చు, దాన్నే కొనుక్కోమందా అన్నాను. ఎందా ఆవిడ మాట ఆవిడదే. అంటే మొన్న నేను కట్టుకున్న పట్టు చీర అమ్మకున్నదా? అవును, నీకు బాగుంటుందని నేనే తీసుకోమన్నాను. అదేమిటి లేచిపోయావు, గొర్రెంటో పెట్టుకోవా? వద్దులేత. ఏమిటో ఈ కాల పిల్లలు. పెద్ద ధర్మరక్షకుడు బయలుదేరాడు. ధర్మరక్షకుడు అక్కడికి ఆ మేనేజర్ చిలకి చెప్పడానికి చెప్పాడు. ఇక్కడికి పది మంది వచ్చిపోతూ ఉంటారు, కదలకుండా మెదలకుండా నిలబడాలి అని. వినిపించుకున్నాడా? నీ తమ్ముడిని, ఆడపిల్లని, అందులో విదేశీ పిల్లని అవమానిస్తుంటే ఆదుకోలేకపోయాక ఈ మీసం ఉంటేనే లేకపోతేనే. ఆహా, అంత ఇబ్బందిగా ఉంటే బోర్డు మీసం తీసి మారేనా? నీకు మీసం ఉంది కదా అని కనిపించే వాళ్ళందరూ చావు కొడతావారా? ఇప్పుడు నేనే నా మొహం మేనేజర్కి ఎలా చూపించా? వాడు పెద్ద మనిషి, నీదో మొహం. చూసావా నీ తమ్ముడు నన్ను ఎంత మాట్లాడు? పైగా నువ్వు నవ్వుతున్నావు. నవ్వకుండా ఏం చేయమంటారు? చిన్నపిల్లాడ వాడితో పాటు మీరు అరుస్తుంటే. అరుస్తానా? వాడు చేసిన వ్యవహారానికి మీద పడి కరుస్తానా? అవునులే, మీ తమ్ముడు ఏం చేసినా బాగుంటుంది. నేనంటే నీకు కోపం వస్తుంది. మీ నాన్న నువ్వు కలిసి గోల పెట్టారు కదా అని చాలా కష్టపడి వాడికి ఉద్యోగం ఏర్పాటు చేశాను. దాన్ని వాడు నిలుపుకోలేదు. ఏమిద్దరు ఏమేడుతారో ఏడవండి, నేను పుస్తకం చదువుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఏమిట్రా ఈ రభస? అదిగో మళ్ళీ నాది తప్పు ఉంటుంది. చూడక, ఈ బోర్డు వాచ్మెన్ ఉద్యోగం చేయాలని నాకేం కరం పట్టలేదు. ఊరెళ్ళి మనకున్న పొలాలు దున్నుకున్నా హాయిగా జలసాగ బతుకు. పొలాలు దున్నుకోవడానికి, గేదెలు తోలుకోవడానికి సిటీ రాక్కర్లేదా? చూడుకోండి వేణు, ఇక్కడ నీకేం లోటు? ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. ఏది? మీ ఆయన ఈయన నమ్ముకుంటే ఈసారి రోడ్లు ఉద్యోగం ఇప్పిస్తాడు. రోడ్లు తొడవడానికి ఎమ్మెల్యే క్యూలో నిలబడుతున్నారు. చూడు తమ్ముడు, నువ్వు బాగుండాలనే కదా మా ఆరాటం. అది నాకు అర్థమైంది, కానీ మీరు అలాంటి ఆశ్రయం నా మీద పెట్టుకోకండి. ముందే చెప్తున్నాను. ఏడ్చాలే, పెద్ద పెద్ద మాటలు నువ్వును. అరే నిజంగానే చెప్తున్నాను, నేను రేపే బయలుదేరుతాను. నా బట్టలకు సర్దిపెట్టు. చూడమ్మాయి, నా మనసు అసలు చికాకుగా ఉంది. నువ్వు పాటలు అవి పడి మరింత చికాకు పెట్టుకు. నా పాట నీకు ఇష్టం లేదని నాకు ముందే తెలుసు. నేను ఇప్పుడు అందుకు రాలేదు. మరెందుకు వచ్చినట్టు? ఏమిటిది? అరే ఇది నీకోసం నేను కొనొచ్చిరా, తిరిగిస్తున్నావేంటి? నీకు నచ్చలేదా? నేనే నీకు నచ్చలేదు. మా అమ్మ కొన్న చీర నా కోసం నువ్వు కొన్నట్టు ఎందుకు అబద్ధం చెప్పావు? సాంప్రదాయం అని మీ అమ్మ ఎలా చెప్పమంది లక్ష్మి? మావయ్య, నువ్వు ఊర్లో ఉన్నప్పుడు నా గురించి ఆలోచించవలేదు, నాకు తెలీదు. కానీ నేను మాత్రం నీ గురించి ఆలోచించిన రోజే లేదు. నేనంటే ఇష్టం ఉండబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ఎంతో సంతోషపడ్డాను. అది తప్పని నాకు ఈ రోజు తెలిసింది బావయ్య. ఇందులో నీ తప్పేమి లేదు మావయ్య, అందరూ దురదృష్టం. అది నా కంచం మావయ్య, నీకోసం వేరే కంచం కొన్నారుగా. అది నా కంచం మావయ్య. పర్వాలేదు, నేను ఈ కంచంలో తింటాను. ఆశరేపే మల్లివే మల్లివే, మనసు దోచి వెళ్ళకే వెళ్ళకే. రాత్రిరైతే నిరుడు రాదే, ఎందుకో గుండెలో గుబులు అందుకే అంతగా దిగులు. ఎందుకో గుండెలో గుబులు అందుకే అంతగా దిగులు. Thank you.
పిలుక నీ పలుకే పాటగా కడలి చేరు ఆ నదిలా నా దరికి చేరవా కలిసే మిల్లరం ముందరే ఉందిలే సంబరం పోలిక నుండు ఇది పరమ ఉప్పు ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు హ్యాపీగా ఏం చేస్తున్నావు మన అవసరం కూతురికి కీర్తన నేర్పిస్తున్నానండి ఇంతకీ అది ఏ కీర్తన ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అది కీర్తన రేమల పద్యంరా ఏదో ఒకటి ఈమె గారు పాడింది తెలిసి ఎడుస్తుందా ఏమన్నా ఇదమ్మా నువ్వు పాడు ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు ఏమిట్రా ఆ అమ్మాయి మధ్య మధ్యలో అక్షరాలు వదిలేసి పాడుతోంది వదిలినవన్నీ రేపు పాడించి అతికిస్తానండి మీ పని మీరు కానివ్వండి ఏదమ్మా నువ్వు పాడు చూసావా లక్ష్మి నిన్ను ఎక్కడ దాచాను బదిలమైన నా హృదయంలో భద్రంగా దాచాను అక్కడే ఉండు అటు ఇటు తిరక్కు మీరు సుశీల జానకిలాగా పెద్ద గాయనీయమణులు అవుతారనుకున్నాను కానీ కోరసుకు కూడా పనికిరారన్నమాట రండి కూర్చోండి రండి రండి ఆలస్యంగా వచ్చినందుకు తలో పల్లవి పాడతారుగా మొదలెట్టండి నేనిక్కడ మీకోసం శవంలా వెయిట్ చేస్తున్నానన్న జ్ఞానం ఉందా కానివ్వండి కానివ్వండి నిన్నటి పాఠం ఎక్కడ ఆపాం గురుగారు ఒక్క నిమిషం సోదరి మండారా నిన్న గురువుగారు అందరినీ జీతం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చారా తీసుకొచ్చారా ఏం అడిగితే గానీ ఇవ్వరా అదేమిటమ్మా డబ్బులు అడిగితే అలా వెనక్కి తిరిగిపోయావు తీయాలి కదా ఇదిగోండి
ఏమిటి అందరూ చేతులకు తాళ్లు కట్టుకున్నారు? కాయత్లే కాదు సార్, నోము తాడు. ఎందుకది? ఇది కట్టుకున్న వాళ్ళ భర్తలు క్షేమంగా ఉంటారట. భర్తలా? నీకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కాని వాళ్ళు కట్టుకుంటే కోరుకున్న వాడితో పెళ్ళవుతుందంటారు. అలాగా? మీరందరూ ఎవరెవరిని కోరుకుంటున్నారు ఒక్కొక్కరు చెప్పండి. ముందు నువ్వు చెప్పమ్మా. ఇంకెవరు? కమల్హాసనే. శభాష్. నీకెవరు చెప్పమ్మా? బాలకృష్ణ, చిరంజీవి? కాదు సార్, మా అత్తయ్య కొడుకునే. అది లక్షణమైన కోరిక. ఎక్కడున్నాడు మీ బావా? ఆయన చచ్చిపోయారు. చచ్చిపోయిన వాడిని కోరుకుంటే ఎలా తల్లి? లేదు సార్, ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా నన్నే చేసుకుంటారని ప్రమాణం చేశారు. సరే, ఈ జన్మకి నీకు పెళ్ళయ్యే యోగం లేదు. నీ విషయం ఏమిటమ్మాయి? నేను కోరుకున్న మనిషిని ఎదురుగానే ఉన్నారు సార్. ఏమిటి? చూడమ్మాయి, లేనిపోయిన ఆశ్రయం పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. నా హృదయం నా ప్రాణేశ్వరికి ఎప్పుడూ అంకితం అయిపోయింది. మీరు బలేవారు సార్. నేను చెప్పేది మా ఎదురింట్లో ఉన్న సుబ్బారావు గురించి. ఆయన రోజు డాబా మీద కూర్చొని నన్నే చూస్తుంటారు. ఎవరు? టైలర్ సుబ్బారావా? సరే, మీరెవరెవరిని చేసుకుంటే నాకే. నా హృదయరాణి ఎవరిని చేసుకోవాలనుకుంటుందో. నమస్కారం మాస్టర్. కూర్చో లక్ష్మి. వరలక్ష్మి వ్రతం నువ్వు చేసావన్నమాట. వెరీ గుడ్. అంత పెద్ద నోముతాడు కట్టావంటే చాలా బలమైన కోరికని తెలిసిపోతోంది. ఎవరి కోసం కట్టావు? కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసి. నాకు సిగ్గేస్తుంది మాస్టరు. అవును, నాతోనే చెప్పాలంటే సిగ్గేయడం సహజం. అయినా పర్వాలేదు, చెప్పు. వికసించిన పువ్వు వాసన ఎవరు ఆపగలరు? నేనెవరిని కోరుకుంటున్నానో వీళ్ళందరికీ తెలుసు మాస్టరు. ఏమిటి? అందరికీ తెలుసా? అందరూ ఒకసారి కోరస్గా చెప్పండి. కంగారు పడకండి, ఆయన హృదయం బద్దలైపోయింది అంతే. లేవండి, 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 లేవండి. శాంత, శాంత, నువ్వు హాయిగా నిద్రపోతూ లేచి కూర్చొని నన్ను లేవమంటావేటి? మన లక్ష్మీ వేణు పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందండి. అబ్బా, అదే ఆలోచిస్తూ పడుకుని ఉంటావు, కలగా ఇంకేమొస్తుంది? అది కదండి, నా కుడికన్ను కూడా అదురుతోంది. బంగారం లాంటి నా నిద్ర పాడు చేసినందుకు నా కడుపు మండుతోంది. చూడు, వెళ్ళిగా హాయిగా మొహం కడుక్కుని మంచి దయపడుకో. అది కాదండి, కలలోకి వచ్చిన శుభకార్యం జరగదు అంటారు పెద్దలు. వాళ్ళెవరే మధ్యలో అనడానికి? నేను చెప్తున్నాను, నీ తమ్ముడికి మన కూతురు నుంచి పెళ్లి చేసే పుచ్చినది. ఏదో బావమరిది కనుక వాడితో అప్పుడప్పుడు సరసాలు ఆడుతూ ఉంటాను, కానీ ఈ రోజుల్లో అంతకంటే మంచి సంబంధం మనకి ఎక్కడ దొరుకుతుంది? నిజంగానా? అవును శాంత. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? నన్ను ఇప్పుడు నిద్రపోనివ్వాలి. లాభం లేదు. పోనీ, ఇలా చూస్తే అస్సలు లాభం లేదు. ఇదిగో నీకు కావాలంటే పాతికో పరకో ఎక్కువ అడుగు మేము ఇస్తాం. అంతేకాని ఇలా నష్టపెట్టి మా ప్రాణాలు తీకు. ఎవరికి లాభం లేదు, ఎందుకు లాభం లేదు సరిగ్గా చెప్పాడవయ్యా. వస్తున్నా, వస్తున్నా. నువ్వు వచ్చి అరగంటే ఇంతవరకు నీ నోట్లోంచి మాట రావడం లేదు. లాభం లేదు అయ్యా. ఎలా చూసినా ఈ జాతవుడికి ఈ పాటికి పెళ్ళైపోయి ఉండా. శాంత, నేను చెబితే విన్నావా? నీ తమ్ముడు ఇంత ప్రయోజకుడే అనమాట. చూడు, ఆ పిల్ల పేరు అడ్రస్ తీసుకుని మీ నాన్న దగ్గరికి వెళ్ళి దండ. అబ్బా ఊరుకోండి, సరిగ్గా చూసి చెప్పండి పంతులు గారు. సరిగ్గానే చూశాను తల్లి. అబ్బాయి పరంధామయ్య జాతకంలో. అబ్బా, అది మా మామగారి పేరయ్యా. ఆ ముందు పేజీలో హనుమంతయ్య గారు ఉన్నారు, అది వాళ్ళ నాన్నగారు. అది చూసుకుంటే అబ్బాయి చచ్చిపోయాడని చెప్పేవాడు. మరి ఆ మాట ముందు చెప్పలేం. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, నాకేం తెలుసు. అబ్బాయి పేరు సరిగ్గా చూడు. వేణుగోపాలరావు. అవునదే. పెంచిలారీ గేర్లాగా ఏళ్ళో కొతలు ఏమిటయ్యా బాబు. లాభం లేదండి. అబ్బాయి ఓ ఘడి ముందు పుట్టుంటే మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జాతకం, లేదా ఓ ఘడి వెనక పుట్టుంటే మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జాతకం. మధ్యలో పుట్టడంలో ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పిస్తాను. ఇలా మధ్యలో గొడవ చేసి ఆయన కంగారు పెట్టకండి. అబ్బాయికి అమ్మాయికి జాతకాలు కుదిరేయాలో చెప్పమంటే ఎన్టీఆర్ రాజీవ్ అంటారు ఏమిటయ్యా? ఎవరండి ఆవిడ? మా పక్కింటి ఆవిడ. నీకేమైనా అభ్యంతరమా? ఆవిడ జాతకం లేవండి. ఆవిడికి పెళ్లి 15 ఏళ్ళైందయ్యా బాబు. ఓహో, నువ్వు అడిగేదా పెళ్లి కూతురు జాతకం కాదు. అమ్మాయి పేరు లక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ జాతకం మాత్రం చూడకు. ఎప్పట్లో తెలియటట్లేదు. నీకేదో పనుందన్నారుగా, వెళ్ళండి.
లాభం లేదు. నువ్వు లాభం లేదయ్యా. అయ్యో వెళ్ళండి కలిసి. తల్లి ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. ఈ అబ్బాయికి వేరే సంబంధం చూడకూడదా? అంటే అబ్బాయి జాతకం? అబ్బాయి జాతకం మహర్జాతకం. విడిగా చూస్తే అమ్మాయిది మంచిదే. ఎటొచ్చి ఇద్దరూ కలిస్తేనే లాభం లేదు. ఇద్దరూ కలవాలి, అలా కలిస్తేనే అందరికీ లాభం, మీ కూడా. నువ్వురుకో తయారు, కొంచెం అర్థం ఏటి చెప్పండి. అమ్మాయి జాతకంలో అంగారక దోషం ఉంది. ఈ దోషం ఉన్న పిల్లని అదే దోషం ఉన్న వరుడికిచ్చి చేయడం సర్వ విధాలా శ్రేయస్కరం. ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి చేశామనుకోండి, అప్పుడేమవుతుంది? చూడమ్మా, శాస్త్రం తనను నమ్మమని ఎవరిని శాసించదు, సూచిస్తుంది. నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరక్క మానదు. తప్పదు వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి తీరుతామని మీరంటే మీ ఇష్టం. శుభమా అంటూ జాతకాలు చూడమంటే అవాక్యాలు పలకడం ఎందుకని ఇంతవరకు చెప్పలేదు. కానీ వీళ్ళిద్దరికీ పెళ్ళుంటూ జరిగితే అబ్బాయికి ప్రాణహాని తప్పదు. నాకు నమ్మకం ఉందా లేదా అన్న విషయాన్ని వదిలే, కానీ నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కాదలేదు. ఏదో గ్రహాలు వాడి దోషాలను బాధపడుతున్నావు కనుక చెప్తున్నాను, ఆలోచించు. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు మతాల్ని కులాల్ని పాటించకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు హైగానే ఉంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జాతకాలు కలిసి ఉండొచ్చు, వాళ్ళు సుఖంగా ఉండి ఉండొచ్చు. సరే అలాగే అనుకున్నాం, కానీ జ్యోతిష్కుడు ఏమన్నాడు? అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉందన్నాడు. అవునా? దోషం అంటూ ఉంటే నివారణ తప్పకుండా ఉంటుంది. నీ మనశ్శాంతి కోసం ఆ దోషాన్ని నివారించాలి. ఆ పని నేను చేస్తాను, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. రేపే పట్నం వెళ్ళి మంచి జ్యోతిష్కుని కలుసుకుందాం. చూడు, ఇద్దరు వైద్యులు ఎప్పుడు ఒక మందు చెప్పనట్టుగా ఇద్దరు జ్యోతిష్కులు ఎప్పుడు ఒక మాట మీద నిలబడు. నువ్వు ఇక దాని గురించి ఆలోచించకు, హాయిగా పడు. రోజు రోజుకి నీరసించిపోతున్నావు. నీ మొహం చూస్తే వారం రోజుల నుంచి నిద్ర లేనట్టుంది. మనోధైర్యానికి మించిన జ్యోతిష్యం లేదు. నా మాట విని ఇప్పటికైనా వాళ్ళిద్దరికి. శాంతమ్మా, శాంతమ్మా, ఏమిటంగమ్మా? నాలుగు కుర్చీలు బెంచీలు కావాలమ్మా. ఏమిటి విశేషం? మా ఆడబిడ్డ అల్లుడు పోయాడు కదమ్మా, కూతురికి ఈరోజు తెంపి పోస్తున్నారు. ఎవరికి రంగం? కృష్ణవేణిక? అవునమ్మా, అయినోళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై నెలన్నా తిరగకుండానే పోయాడు. ఏదైనా జబ్బా? అదే లేదమ్మా, ఉక్కు ముక్కలాగా ఉన్నాడు. రాత్రి నవ్వుతూ నిద్రపోయిన కుర్రాడు తెల్లారి లేవనే లేదు. అదంతా అమ్మాయి జాతక ఫలమే అనుకోవాలి. పెద్దోళ్ళు ఊరికే అన్నారా, పెళ్ళంటే వారం వర్జం తిథి నక్షత్రం అన్ని చూసి చేసుకోవాలని. ఆ రోజున ఏమీ ఆలోచించలేదు, ఈ రోజున ఏడుస్తున్నారు. అమ్మా, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నువ్వు ఇక్కడికి రావడం ఇది నాలుగోసారి. ఏదో చెప్పాలని వస్తున్నావు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. ఏమిటమ్మా? అదే అదే లేదు, మీ మామయ్యకి. మామయ్యకి అదే హార్లిక్స్ ఇవ్వాలి. అబ్బా, ఇది చెప్పడానికి నేను ఎన్నిసార్లు వచ్చా? సరిపడా, వదిలే, నేనే ఇచ్చొస్తాను. చిటి పబ్లిక్ థియేటర్ మావయ్యా, కోపం వచ్చిందా మావయ్యా? ఇందుకైనా స్కూల్ ఎక్కుట్టి ఇక్కడికి రమ్మన్నా? అవును, రాత్రి నువ్వు చేసిన పని ఏమిటి? నేనేం చేశాను? రాత్రి నీ కోసం ఆశతో మలుపులు పట్టుకొస్తే నాకు కనపడకుండా సిగ్గుపడి పారిపోలేదు. నేనా? ఏమిటా నువ్వు సిగ్గులేకుండా? ఇప్పుడేగా సిగ్గుపడి పారిపోయానన్నా? రాత్రి పాలు తెచ్చింది నేను కాదు. మరి మా అమ్మ చచ్చంపు.
అదే మావయ్యా. నువ్వు అనుకుని ఏదేదో వాగాను. పర్వాలేదులే, మన విషయం అమ్మకు తెలియకపోతేగా. ఉండు, నేను ముందు వేస్తాను. నేను ముందంటే నేను ముందు కాదు. నేను మాయా మాయా మాయా. ఎక్కువగా గోకే ఉంటే చొక్కా చిరిపోయే ప్రమాదం ఉంది. విషయం అంటే చెప్పు. ఆ మిషన్ వెయిట్ తో పాటు అదృష్టం కూడా చూపిస్తుంది, చూద్దామా? దానికేం భాగ్యం పద. కానీ ముందు నువ్వు చూడాలని అడిగింది నువ్వేగా. వెళ్ళు మాయ. నువ్వు కోరుకున్నది లభిస్తుంది. ఊరుకు మాయ. సరే నువ్వు చూడు. నీ కళలు కళలుగానే మిగిలిపోతాయి. చచ్చి ఇంత చిన్న విషయాన్ని గెలుస్తారా ఎవరైనా? చూడు, అంత మనకే చూస్తున్నా. తప్పకు ఇలా చూడు. మీకు ఎమ్మెల్యే అయ్యే యోగం ఉంది. ఎవరికి? ఈ చెత్తకుండికి. తప్పదు, వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి తీరుతామని మీరంటే మీ ఇష్టం. శుభమాంతో జాతకాలు చూడడం అంటే అవాస్యాలు పలకడం ఎందుకని ఇంతవరకు చెప్పలేదు. కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి ఉంటూ జరిగితే అబ్బాయికి ప్రాణహాని తప్ప. అదంతా అమ్మాయి జాతక ఫలమే అనుకోవాలి. పెద్దోళ్ళు ఊరికే అన్నారా పెళ్ళంటే వారం వద్యం తిథి నక్షత్రం అన్ని చూసి చేసుకోవాలని. నువ్వా? వదులా వదులా అంటే ఇంకా గట్టిగా. అమ్మతో చెప్తాను. అమ్మతో చెప్తావా? అమ్మతో చెప్తానోగా, ఇది కూడా చెప్పు. చెప్తాను. ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటికి పో. చెబుతా గురుడా, జరగబోయేది చెబుతా గురుడా. ఎమ్మెల్యేలకు చెప్పుండానో, ఎంపీలకు చెప్పుండానో, ఎమ్మెల్సీలకు చెప్పుండానో, కొండరాజు దెబ్బంటేనే తిరుపతి కొండే అబ్బరాల. ఎన్టీఆర్కు చెప్పుండానో, ఏఎన్ఆర్కు చెప్పుండాను, అనురాధకు చెప్పుండానో, శిల్కోస్మితకు చెప్పుండాను. ఏం పోయేదరా మంది భద్రాచలమేనా లేకపోతే ఆ పక్కనే ఉన్న దెబ్బ భద్రాచలమేదరా? సరే, నువ్వు సినిమాల్లో పాటలు పాడే ఎస్పీ గాని జానకి గాని ఎప్పుడైనా చెప్పావా? వాళ్ళకే కాదురా, ఘంటశాలకు చెప్పుండాను, టీవీ రాజుకు చెప్పుండాను, పెండాలకు చెప్పుండాను, కొలంటపాణికి చెప్పుండాను, మహాదేవన్కు చెప్పుండాను, ఇళయరాజాకు చెప్పుండాను. అయితే నాకు చెప్పు. గొండరాజు గొండ, నీ గొప్పల తర్వాత ముందు నా విషయం చెప్పు. ఏమి చెయ్యి ఏమి చెయ్యి దొరా, అద్భుతమైన రేఖలు దొరా. నీ జీవితంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్, 3 పాయింట్స్ ఉన్న లైఫ్ కరెక్ట్ గా చెబుతా దొరా. ఏం తీసు? డబ్బే దొరా. డబ్బులు కాక ఎముకలు బొంకులు తీసుకుంటావా? ఎంతో చెప్పు. ఎంతో లేదురా, 101 పావల. 101 పావలానా? సరే, ఎంతో కొంత. కానీ అబద్ధం చెప్పావు. నీ చేత 101 గుంజీలు తీయించి శివరంజన్ రాగం పాడిస్తా. చెప్పు. కరెక్ట్ గా చెబుతాదరా. నరుడా నీకు, నరుడా నీకు, నరుడా నీకు, జీవితంలో జరుగుండేది, జీవితంలో జరుగుండేది, 1 పాయింట్ చెప్తా ఉండా చక్కంగానే ఇనుకో నరుడా. నరుడా నీవో, నరుడా నీవో, పుట్టినప్పుడు చిన్న బిడ్డవో అని చెప్పరు గురుడా. అబద్ధమైతే రోకివ్వద్దు. చెప్పు. నరుడా నీకో, నరుడా నీకో, జీవితంలో జరుగుతున్నదే, జీవితంలో జరుగుతున్నదే, 2 పాయింట్ చెప్తా ఉండా చక్కంగానే ఇనుకోవయ్యా. నరుడా నీకో, నరుడా నీకో, నిద్రపోయేటప్పుడు కళ్ళు కనిపించవు. నిజమా కాదా చెప్పరు గురుడా. అబద్ధమైతే రోగివ్వద్దు, నిజమైతేనే దుడ్డి గురుడా. కరెక్టే.
నరుడా నీకో, నరుడా నీకో, జీవితంలో జరిగింది చెప్పినా, జీవితంలో జరుగుతున్నది చెప్పినా, జీవితంలో జరగబోయే నీ జీవితంలో జరగబోయే మూడో పాయింట్ నేను చెబుతా వాయించు. వినరా ముగ్గా, వినరా ముగ్గా, నిజమో కాదో నీకే తెలుసు. ముర్ఘా నువ్వు, ముర్ఘా నువ్వు, ముర్ఘా నువ్వు, ముర్ఘా నువ్వు, సత్యదాకా బతి ఉంటావు. అమ్మ వీడు అమ్మకడు మాడా, భోపాల్ గ్యాస్ లాగా ఉంది. ఆ మొహం కడి ఎన్నాళ్ళయింది నాయన? ఎన్నాళ్ళు ఎక్కడ తరా, ఒక్క వారే అయింది. ఇంకా నయం సంవత్సరం అయితే చచ్చి ఉండేవాడిని. వస్తాను. ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటికి పో, ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటికి పో, ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటికి పో. అది ఆదితాళంలో కుమ్మేయి. అమ్మో ఖర్చు తీసాడు. సార్, మీరు నాకు మహోపకారం చేశారు, కానీ నేను బ్రిటిష్ స్టైల్లో థ్యాంక్స్ చెప్పడం మినహా మరేం చేయలేకపోతున్నాను, మన్నించండి. ఈ సైకిల్ కోసం అంత కంగారు పడ్డారు ఏం సార్? ఆ స్టీరింగ్ సింగిల్ బ్రేక్ చూసి దాన్ని హేళం చేయకండి. ఆ సైకిల్ మీదే మా తాత తిరిగాడు. కాస్త కోస్తో రిపేర్స్ చేసి మా నాన్నగారు తిరిగారు. సెంటిమెంట్ దెబ్బతినకుండా ఏ రిపేర్స్ చేయకుండా దాని మీద నేను తిరుగుతున్నాను. బాగుంది, చాలా బాగుంది. సరే కానీ సార్, వాడు ఖర్చు చూసినా మీరేం చదవలేదు, మీకు భయం లేదా? భయమా? ఆ మాటకు వస్తే నేను మహాధైర్యస్తుని. కాకపోతే కత్తి పట్టిన వాడిని చిత కొట్టిన వీర్లు మీతో ఇంత ధైర్యంగా మాట్లాడగలరా? ఆగండి, నేను ఇస్తాను. థ్యాంక్స్ సార్. ఆగండి, నాకంత ఉపకారం చేశారు, మీకు ఇంతైనా ఉపకారం చేయనండి. బండి ఎక్కడి డ్రాప్ చేస్తాను. ఎక్కడ? ఎక్కడికంటే అక్కడికే. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిస్తే కదా. అదేంటి? అవును సార్, మీరు ఎక్కడైనా నాకు గది అతికిప్పించగలరా? నా ప్రాణాలను అడగండి, నవ్వుతూ ఇచ్చేస్తాను. ఈ సైకిల్ని అడగండి, సెంటిమెంట్ వదులుకుని మరీ ఇచ్చేస్తాను. అద్దె గది గురించి మాత్రం అడగండి. మీకంతగా అవసరం అయితే నా రూమ్కే తీసుకెళ్తాను, బండి ఎక్కండి. మీ రూమ్కి వస్తాను, కానీ నడిచి వస్తాను. చూస్తూ చూస్తూ ఈ సైకిల్ మాత్రం నేను ఎక్కను. నా బండి శీలాన్ని మరీ శంకిస్తున్నారు, కనీసం మీ పెట్టినైనా ఎక్కించండి. బాధండి. మీరేం కంగారు పడకండి, వాడు ఎవడో కాదు, మన అసిస్టెంటే. మరి లోపల పెట్టాలా సరే పిచ్చోడా? కాదు, తాళం వేయకపోతే పారిపోతాడని భయం. రండి రాపిగా, ఇది లోపల పెట్టు. గురుగారు, నా పేరు అప్పిగారు కాదు, శంకర శాస్త్రిని ఎన్నిసార్లు చెప్పాను. ఇదేమిటండి తన్నెట్టున్నాడు? చాలా మంచివాడండి, అంత పని మాత్రం చేయడు. వీడు అసలు పేరు అప్పిగాడే, కాకపోతే శంకరాభరణం సినిమా చూసిన తర్వాత శంకర శాస్త్రి గారంత గొప్ప విద్వాంసుడు అయిపోవాలని వీడి భ్రమ. మీరేమనుకోకుండా ఈ రూమ్ లో అడ్జస్ట్ అయిపోండి, రెండు రోజుల్లో మీకు స్పెషల్ రూమ్ అరేంజ్ చేస్తాను. ఇంటి వనర్రా, హార్మోని పెట్టి, హార్మోని పెట్టి. సగము కాలుచూ బరువు లేక నెట్ట నిలువుగా నిలబడిన ఈ శవమునుగాంచి ప్రాణిగా భావించి తిని ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడిది, ఎంత జాలింగులు పెడిది. మాయామేయ జగంబెన్నిచ్చమని సంభావించి మోహంబునం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఈ పుట్టిందు కట్టెలంకాలుతో. సారీ శంకరశాస్త్రి, ఆయన ఎలా అయిపోయాడు? అది ఆయన వీక్నెస్ సార్. ఆ పద్యాలు వింటుంటే తను తానే మర్చిపోతూ ఉంటాడు. అది ఆసరాగా తీసుకుని మా గురువు గారు ఈ ఇంటికి అద్దె ఇవ్వకపోగా అప్పుడప్పుడు ఆయన దగ్గర నుంచి ఖర్చులకు లాగేసుకుంటుంటారు. ఎల్లాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగం.
గురుగారు ఓ 100 అప్పుగా ఇస్తారా? సార్, నేను హరిశ్చంద్రలో కాటి సీన్లో పద్యం పాడాను సార్. మీకేమనిపించలేదా? సార్, అస్తమాను ఈ పద్యాలు పాడి నా అద్దె కొడుతున్నావు. అందుకే ఈసారి ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని మాయో. శిరోమణి, ఈ పద్యాలు పాడి నా ప్రాణాలు తీసుకురానికి దండం పెడతాను. నా అద్దె ఇవ్వకపోతే ఇవ్వకపోయావు కానీ అప్పుడప్పుడు నా దగ్గర తీసుకుని చిల్లర డబ్బులేనే ఇచ్చారానికి దండం పెడతాను. అయ్యే సార్, నా దగ్గర ఉన్నప్పుడే ఇస్తాను. రావయ్యా వేణు, ప్లీజ్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ వేణుగోపాల్. నమస్కారం. సంతోషం. మీరికి కూడా మీకు మళ్ళీ డబ్బు ఉంది. ఇవాళ నుంచి ఇక్కడే మనతో పాటు ఉంటాడు. అయితే నెలవారీ అద్దె కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అని కరెక్ట్ గా చెప్పలేదు సార్. ప్రస్తుతం వారు కూడా మళ్ళాగే బాధల్లో ఉన్నారు కనుక ఈ సందర్భంలో ఓ పద్యం పాడమంటారా? అయ్య బాబాయ్, లక్ష్మి ఆహార్యం చేస్తున్నారని భయంగా ఉంది. పంపతీసి విషయం చెప్పేశావా? మావిని ఎందుకు ఇంట్లోంచి పొమ్మన్నావు? చెప్పమని బలవంతం చేస్తే చెప్పక తప్పలేదండి. ఎందుకు చెప్పావే? సరే పద. లక్ష్మి, మా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో తల్లి. మీ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా అందరం బాధపడాలి. నీ వల్ల నీ మేనమామకి ఏమైనా జరిగితే నువ్వు తట్టుకోగలవా చెప్పు. ఇవన్నీ బాగా ఆలోచించి గుండెలు మండిపోతున్నా మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చెప్పలేక దాచలేక మీ అమ్మ క్షణక్షణం ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసమ్మా. చూడమ్మా, పెళ్ళిళ్ళు ఇద్దరిని వందేళ్లు ఆనందంగా బతకనివ్వాలమ్మా. మనశ్శాంతి లేకుండా మనుషులను చంపకూడదు. నువ్వు చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నువ్వే ఆలోచించుకో. అంతేనమ్మా నేను చెప్పేది. అంతే. అల్లు నెత్తి మీదకి వచ్చాయా? చూసి చూడ పోతున్నావు? చూస్తే చూడలే. ముందు నా సమాధానం చెప్పు. ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏది? నా మొహం చూసి చెప్పు. చెప్పడాలా? మా అమ్మ నాన్న నన్ను బాగా చదువుకున్న వాడికి ఇవ్వాలని అనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటున్నారు సరే, నువ్వేం అనుకుంటున్నావు? పద, అదేదో మీ అమ్మ నాన్న దగ్గర తెలుసుకుందాం. చేయొద్దులా. ఆయన ఇంటి గడప తొక్కొద్దన్న తర్వాత ఏ మొహం పెట్టుకుని మళ్ళీ అక్కడికి వస్తాం. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ. నేను మంచి మనిషిని కనుక మాట కోసం ఇక్కడ ఆగిపోతున్నాను. నువ్వు మంచి గొడ్డు కనుక నీకు ఒక్క దెబ్బ చాలనుకుంటాను. ఏమండి, వేణు ఊరు వెళ్ళలేదట. ఎవరు చెప్పారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు లక్ష్మి కనిపించాట. అయితే గురునాథన్ చెప్పేది నిజమేనన్నమాట. గురునాథన్ చెప్పాడా? అవును శాంత, నువ్వు బాధపడతావని చెప్పలేదు కానీ గురునాథన్ చెప్పినప్పటి నుంచి వేణు కోసం వెతికిస్తూనే ఉన్నాను. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? వాడి మనసు నొచ్చుకునేటట్టు ప్రవర్తిస్తే పౌరుషం వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. కానీ తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఇలా తిరుగుతాడని నేను అనుకోలేదు. సర్లేవే, మగబిడ్డ ఆ మాత్రం కడుపు నింపుకోలేకపోడు. నీకు తెలియదండి, వాడు అసలే మొహమాటస్తుడు. ఈ ఊళ్ళో మనం తప్ప వాడికెవరూ తెలిసిన వాళ్ళు లేరు. చూడు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు. మన వాడికి నోరు మంచిదే మనస్సు మంచిదే కనుక వాడి గురించి నువ్వేం కంగారు పడకు. నేనే స్వయంగా వాడు ఎక్కడున్నాడు తెలుసుకుని మీ నాన్నగారికి అప్పగించి వస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్. అసలు లేచి నిలబడింది వేరే ది క్వశ్చన్ ఆఫ్ సిట్ డౌన్. స్టాండ్ అప్. గుడ్, నౌ సిట్ డౌన్. నిన్న ఎంతవరకు చెప్పాను? ఆడపిల్లలకి లవ్ లెటర్ ఎలా రాయాలో చెప్పారు సార్. అండ్ నౌ ది నెక్స్ట్ చాప్టర్ ఈజ్, అనగా తదుపరి అధ్యాయము, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కిక్స్, అనగా మీరు రాసిన ప్రేమలేఖ పిల్ల యొక్క తల్లిదండ్రుల కంటబడితే వాళ్ళ నుంచి తన్నులు తినకుండా ఎలా తప్పించుకోవాలి. మీరు ఇక బాగుపడరు.
గవర్నమెంట్ కాలేజీ చలామణి కాక నా దగ్గరకు వచ్చారు. ఇక నేను కూడా తీసి పారేస్తే మీకు మిగిలిన రెండే రెండు కాలేజీలు, ఒకటి బతికే కాలేజీ, రెండోది సచ్చిన కాలేజీ. సార్ సార్ వాట్ యు వాంట్? మీకోసం ఎవరో వచ్చారు సార్, బతికిన కాలేజీ నుంచా సచ్చిన కాలేజీ నుంచా? కొత్తగా చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ లా ఉన్నారు సార్. ఆస్క్ దెమ్ టు వెయిట్ ఇన్ మై రూమ్, అనగా నా రూమ్ లో వెయిట్ చేయమని చెప్పు. గెట్ అవుట్. అలాగే సార్. పది నిమిషం వచ్చినట్టు అలర్ చేయండి. ఆ తర్వాత నోరు తెరిచారు, ఇందాక చెప్పానే ఆ రెండిట్లోనూ ఏదో కాలేజీకి పంపించేస్తాను. కవర్దా. నమస్కారం నమస్కారం నమస్కారం. ప్లీజ్ సిట్ డౌన్. అసలు లేచి నిలబడింది వేరే ది క్వశ్చన్ ఆఫ్ సిట్ డౌన్. బై ది బై, ఐఎమ్ ఎంఎస్ఎం హనుమంతరావు, ఈ కాలేజీ ప్రిన్సిపల్, ట్యూటర్, సెక్రటరీ అన్నీ నేనే. అరే నువ్వు కూడా హీరోమణి? భలేవాడి బాయ్, ఇంతకాలం మన పరిచయంలోనూ నీకు చదువు రాదనే విషయం చెప్పలేదేమో. ఎనీహౌ ఎప్పటికైనా నీకు చదువుకోవాలనే జ్ఞానం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ గ్లాడ్. దిస్ ఈస్ వెరీ గ్లాడ్. వై వై ఏమిటి? నేను వచ్చింది నా కోసం కాదు, ఈ పసివాడి కోసమా? నీ కంటికి పసివాళ్ళ కనబడుతున్నాడా? పెళ్లి చేస్తే ఈ పాటికి పది మందిని కనుండేవాడు. నువ్వు మరీ అంత కాకపట్టక్కర్లేదు. విషయం నేనే టూకీగా చెప్పేస్తాను. ఇతని పేరు వేణు. ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రేమించింది ఇతన్నేగా. ఇతన్నే అయి ఉంటుంది. నువ్వు అడ్డం నాకు. నువ్వు మధ్యలో అడ్డం వచ్చావు, మొత్తం మర్చిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఎంఎస్ఎం ట్యూటోరియల్ కాలేజ్. ఎంఎస్ఎం అంటే? మార్చి సెప్టెంబర్, మార్చి మార్చి ఫెయిల్ అయితే సెప్టెంబర్, సెప్టెంబర్ ఫెయిల్ అయితే మార్చి. వెరీ గుడ్. కాలేజీకి పేరు పెట్టడంలోనే నీ తెలివితేట అర్థమైంది. కాబట్టి రెండు మూడు నెలల్లో ఇతన్ని బిఏ చేసేయాలి. రెండు మూడు నెలల్లో బిఏనా? పోనీ ఎంఏ అయినా సర్దుకుంటాడు. ఎంతవరకు చదివావు? ఇంటర్మీడియట్. అది కాక దినపత్రికలు, వారపత్రికలు, సెక్స్ పుస్తకాలు, శివ సాహిత్యం కూడా చదివే ఉంటాడు. ఇతన్ని బిఏ చేయాలి, అది రెండు మూడు నెలల్లో. అలా అని వాల్ పోస్టర్ చేయించావు కదా మల్టీ కలర్ లో. అదే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు. అఫ్ కోర్స్ ఇంకోటి కూడా ఉందనుకో. ఏమిటి సార్? అది ఎంతసేపు మీ ఇద్దరితో మాట్లాడడం. ఎన్నిసార్లు చెప్పినా అపశృతిలో తప్ప ఒక్కసారి శృతిలో వాయించవా? మీరు నాకు పాఠాలు ఎక్కడ చెప్తున్నారని? మీ ప్రేమ పాఠాలకే సరిపోతుంది టైము. ఈ చివరి తీగ శృతిలో లేదు, బిగించు. వేణు నీకు గుడ్ న్యూస్ హాయ్. బా కూర్చోవయ్యా. ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? నేను కాదు, వీళ్ళు అడుగుతున్నారు. వేరే దేశ సేవ చేయాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఇందుకు మీరు విద్యావంతులు కానక్కర్లేదు, ఆరోగ్యవంతులైతే చాలు. డాక్టర్ సర్టిఫికెట్ తో మమ్మల్ని కలవండి. దీనికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందట? సార్ మీరు మిలిటరీకి వెళ్ళిపోతారా? ఎంత మంచి మాట చెప్పారండి. వీడు వీడు నా శిష్యుడు. ముఖ్యమంత్రి పదవి దగ్గర నుంచి సంగీత పంతుల కుర్చీ వరకు కూర్చున్నవాడు ఎప్పుడు లేచిపోతాడా? ఆ కుర్చీలో సెటిల్ అయిపోదామన్న ఆలోచన తప్ప. జాతికి విశ్వాసం లేదు. ఒరే గురుద్రోహి, పేపర్ ఇవ్వండి. మనం వెంటనే కలుసుకోవాలి, దానికి ఏర్పాటు చేస్తారా? వస్తున్నా. శిరోమణి గారు మీరేనా? నేనే. సంతకం పెట్టండి. నిన్నెప్పుడూ చూడలేదు. పోస్ట్ మ్యాన్ భార్యవే? కాదు. మరి పోస్ట్ ఉమెన్? ఇలాంటి ఉద్యోగాలకు కూడా ఆడవాళ్ళు ఎగబడుతుంటే దేశంలో మగాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఏమిటా గారు? ఏముంది, టీవీలో పాడడానికి ఛాన్స్ కోసం నేను 25 సార్లు అప్లై చేశాను. వాళ్ళు మామూలు పద్ధతుల్లో వీల్లేదు అని 26వ సారి రిప్లై రాసి ఉంటారు. శిరోమణి గారు, శిరోమణి గారు, ఏమండి ఏమైందండి? మీ వాళ్ళు పోయారా చెప్పండి. లేదండి. మరి నేను టీవీలో పాడబోతున్నాను. లక్ష్మి మళ్ళీ పడుకున్నావా? లేమ్మా, నాన్న నీకోసం చూస్తున్నారు. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏమిటి? రాత్రి కూడా ఏం తెలియదుగా. అరే జ్వరం వచ్చినట్టుంది. అదేం లేదమ్మా. ఏం లేకపోవడం ఏమిటి? ఒళ్ళు కాలిపోతుంటేను. ఉండు, ఇంటికి రమ్మంటాను. డాక్టర్ దగ్గర వెళ్దు గాని. రండమ్మా. లక్ష్మి మీ మావి ఊరుకో. అదేమిటే నువ్వు మీ మావయ్య పోట్లాడుకున్నారా? అబ్బే అదేం లేదులేవే. చూడు లక్ష్మి, మీ మావయ్య బెంగతోనే నీకు ఈ జ్వరం వచ్చింది.
నా మాట విని నువ్వు మీ మామయ్య ఎటైనా వెళ్ళిపోండి. అయ్యో, లేచిపోమని సలహా ఇస్తున్నావా? నిన్ను మీ అమ్మని బాగు చేయటం ఆ దేవుడి తరం కూడా కాదే. రండమ్మా. కమాన్ కమాన్ ప్లీజ్. ఎడో ఏమిటి కంప్లైంట్? నిన్నటి నుంచి జ్వరం సార్. ఏ చూడండి సార్, జ్వరం నాకు కదండి, ఆ అమ్మాయికి. నువ్వు అటు కూర్చో. ఏది చేయి చూపించు. డాక్టర్, ఇంతకుముందు మీ రూమ్ నుంచి వెళ్ళారే, ఆయనకి ఏమైంది డాక్టర్? ఎవరి గురించి నువ్వు అడిగేది? ఓ, దట్ హ్యాండ్సమ్ బాయ్. అతని గురించి నీకెందుకమ్మా? ఇక్కడికి లక్ష మంది వస్తుంటారు పోతుంటారు, ముందు నీ గురించి నువ్వు చూసుకో. ఈ అమ్మాయికి జ్వరం రావడానికి కారణం అతనే సార్, ఆయన ఎవరో కాదు, ఈ అమ్మాయికి మేనమావ. పర్వాలేదు చెప్పండి. అతనికి ఎలాంటి జబ్బు లేదమ్మా, ఏదో డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చి పంపాను. ఎందుకు డాక్టర్? మిలిటరీకి వెళ్తున్నాడు. మిలిటరీకి వెళ్తున్నాడా? అమ్మాయి అమ్మాయి అవ్వలేదు డాక్టర్, మీరు వేరే పేషెంట్ ని చూసుకోండి. మరి నా ఫీజు? నేను చూడలేదు కదండి. చూసినా చూడకపోయినా ఫీజు ఫీజే. అయితే ఈ రూపాయి ఉంచుకోండి. రూపాయా? నోయా నోయా, నేను చెప్పేది విను. నా జాతకంలో అంగారికి దోషం ఉందట, మనిద్దరికి పెళ్ళైతే నువ్వు నువ్వు చనిపోతావని చెప్పారు, అందుకే. కూర్చోండి. చీ కూర్చో. మన ఇద్దరికి పెళ్ళైతే నేను చచ్చిపోతానని ఎవరు చెప్పారు? జ్యోతిష్యులు. మన ఇద్దరికి పెళ్లి కాకపోయినా జరిగేది అదేగా. అవును లక్ష్మి, నీ మెడలో మరొకడు తాళిగట్టిన మరుక్షణం నీ మామయ్య ప్రాణాలతో ఉండడు. ఏమిటి లక్ష్మి, నీ ఒళ్ళు ఇంత వేడిగా ఉంది? చూడం మామయ్య. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను, అక్కడే నువ్వు మిలిటరీకి వెళ్తున్నట్టు తెలిసింది, ముందు కూడా తీసుకోకుండా వచ్చేసాను. గొప్ప పని చేసేవాలే పద. నువ్వు పడుకో, నువ్వు డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మరి జ్వరం? నువ్వు పక్కన ఉన్నావుగా, అదే తగ్గిపోతుందిలే. ఇంతకీ ఏం ఆలోచించారు? ఏ విషయం? అదే అమ్మాయి రాసిన ఉత్తరం విషయం. ఆ ఇంకా ఆలోచించేందుకేముంది? నీ కుమారరత్నం ఇక్కడికి వచ్చేసి రాసకార్యాలు ఉన్నాయి, ఊళ్ళో తగాదాలు తీసుకురావడం తప్ప. వాడు ఇక్కడ లేకపోవడం వల్ల కొన్నాళ్ళు ఊరన్నా సుఖపడుతుంది. పండే, నీకెంతసేపు వాడిని ఆడిపోసుకోవడమే పని. అయ్యో, బిడ్డ అయిన వాళ్ళని కూడా కాదని దూరంగా ఉన్నాడే, ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అన్న ఆలోచనైనా లేదు మీకు? మరేమీ నష్టం లేదులే, ప్రపంచం అన్న తెలుస్తుంది. అంతగా తిండి లేకపోతే వాడే వస్తాడు. అసలు తప్పు వాడిది కాదు, దానిది. తేరగా దొరికాడు కదా అని తీసుకెళ్లి ఇల్లరికి ఉంచుకుందామని చూసింది. ఇప్పుడు ఆ దోషం ఈ దోషం అని ఎవరో చెప్పగానే ఇంట్లోంచి తెరివేసింది. ఉండండి, ఇప్పుడే జాడిస్తూ ఉత్తరం రాస్తాను. ఇదిగో, నాకు తెలియకుండా అలాంటి పిచ్చి పిచ్చి పని చేయకు. అల్లుడు బాధపడతాడు, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆ అన్నట్టు నువ్వు పని చెయ్యి. ఏమిటి? నోరు మూసిపడు. లక్ష్మి, లక్ష్మి నమస్కారం. అమ్మా. నమస్కారం. అమ్మా ఇంట్లో లేదు, కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అక్కర్లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని వచ్చాను. ఏమిటిది? మరేం లేదు, రేపు టీవీలో సంగీత కచేరీ ఉంది, లక్ష్మిని మిస్ కాకుండా చూడమని చెప్పాలి. ఎవరు పడుతున్నారు? అది నేనుగా చెప్పుకోవడం అంత బాగుండదు అనుకుంటాను. ఏ, ఆయన మీ బంధువా? కాదండి. మరి నేను ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? రేపు పాడబోయేది నేనేనండి. చాలా సంతోషం. ఏ, మీ శిష్యులలో చూడాలా, నేను చూడకూడదా? ఎందుకు చూడకూడదండి, భేషుగా చూడొచ్చు. అవును, ఈ మధ్య లక్ష్మి సంగీతం నేర్చుకోవడానికి రావడం లేదేమండి.
దానికి పెళ్లి ప్రయత్నం చేస్తున్నాం బాబు. ముందు మా తమ్ముడికి ఇచ్చి చేయాలనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఏ లక్ష్మీగా తను నచ్చలేదా? అదేం కాదు, అమ్మాయి జాతకంలో అంగారక దోషం ఉంది, అందుకే అలాంటి అంగారక దోషం ఉన్న అబ్బాయి కోసమే చూస్తున్నాం. ఒరే శిరోమణి, నీకింకా ఛాన్స్ ఉంది రో, ఇది చేయిజారిపోని ఒక్క అయినా రేపు టీవీలో నువ్వే హీరోవి. అదేమిటోనండి, మనస్సులు కలిస్తే జాతకాలు కలవు, జాతకాలు కలిస్తే మనస్సులు కలవు. ఈ మధ్య నా స్నేహితుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీడు చదువుకోలేదన్న కారణం చేతనే ఆ పిల్ల తరపు పెద్దలు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు, దాంతో ఇద్దరు విడిపోయారు. అయ్యో పాపం, కేవలం చదువులేదని వాళ్ళని విడదీశారా? అవునండి, ఏం చేస్తాం, జాతకాలు మార్చలేం కదా. చూడు బాబు, నీ దృష్టిలో అలాంటి అదే అంగారక దోషం ఉన్న అబ్బాయి ఎవరన్నా ఉంటే చూసి చెప్పు. ఏ, నేను మీ దృష్టి కానలేదా? సరే, ఇంకో రూట్లో ట్రై చేస్తాను. అలాగేనమ్మా, రేపు సాయంత్రం 6 గంటలకి టీవీలో ప్రోగ్రాం, లక్ష్మికి చెప్పండి. అలాగే వస్తా. ఏమండి పంతులు గారు భూతద్దంతో ఆడుకుంటున్నారు, చెయ్యం దొరకలా? ఆడుకోవటం కాదు నాయన, భూతాన్ని వర్తమానంతో కొలుస్తున్నాను. అలాగా తీరిగ్గా కొలుచుకోండి, మీ పని నేను ఎందుకు బాటు చేయటం? నేను ఇంకోటి దగ్గరికి. ఆగు నాయన, నువ్వు నా జోష్యం కోసం వచ్చావు అవునా? అరే మరే గమ్మత్గా చెప్పేశారే, చూసావా ఎట్లా చెప్పాను జోష్యం? నానైనా కూర్చో. ఇంతకీ మీ రేట్ ఎంత? రేట్లే ఉందిలే నాయన, ముందా చెయ్యి ఇట్లా. ముందు రేట్ చెప్పి తర్వాతే చేయి చూడండి, లేకపోతే గొడవలు అవుతాయి. బూతులు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చచ్చా, నేను అట్లాంటి క్రూరుణ్ణి కాదు నాయన. ముందు నాయన కుమార అన్న ఋషుల భాష మానేసి రేటు చెప్పండి. 100 అందరూ తీసుకుంటున్నారు, కానీ నేను మాత్రం తీసుకోవటం లేదు. 50 ఏ, ఎందుకు తీసుకోకూడదు? నీకున్న సామర్థ్యానికి అంతకంటే ఎక్కువే తీసుకోవచ్చు అని అంటున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. 25 ముందు చేయదు, అది యూనియన్ రేట్ నాయనా. నేను యూనియన్ మెంబర్ని కాదు కదా, అందుకని అంత తీసుకోవట్లేదు. 10 ఆ నంబర్ అంటే నాకు అసహ్యం. 5 మరీ 5 కాదు కానీ 10 ఇస్తాను. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. అడగకుండా చెప్పేస్తాను. నేను అడుగుతాను. అడగండి అడగండి. నాకు వివాహ యోగం ఉందా, ఉంటే పెళ్ళి అయిందా లేదా చెప్పని. దున్న పూతులాగా ఉన్నాడు, ఇంకా పెళ్లి కాకుండా ఉంటుండే, తప్పకుండా అయ్యే ఉంటుంది. నీకు వివాహ యోగం లేకేనాయనా, నిక్షేపంలా ఉంది. నీకు పెళ్ళయి 1, 2, 3, 4 4 ఏళ్ళు అయింది. కరెక్ట్గా చెప్పేశారే. నేను ఇంతప్పటి నుంచి కరెక్ట్గా చెప్తున్నా జోష్యం. మరి నాకు సంతాన యోగం ఉందా, ఉంటే ఎంతమంది పిల్లలు? పెళ్ళయి 4 ఏళ్ళు అయింది ఒప్పుకున్నాడు, కనీసం ఇద్దరన్నా పుట్టకుండా ఉంటారా? పుట్టే ఉంటారు. మీకు పిల్లలు 2, 2 3 కొన్ని 4 ఏమయ్యా, నువ్వు చెబుతున్నావా అడుగుతున్నావా? అడిగానా? నీకేం తెలియదు, నేను చెబుతా విను. నాకు అసలు పెళ్లి కాలేదు, ఇక పిల్లలంటావా? నాకే తెలియదు, నీకేం తెలుస్తుంది? కనుక నేను చెప్పినట్టు చెయ్యి. నా జాతకంలో అంగారక దోషం ఉందని ఓ చక్రం రాసి చెప్. నేనంటే అనుకున్నావు తప్పుడు జాతకాలు రాయమంటున్నావా? నేను భూత భవిష్యత్ వర్తమానం. ఇంకొక అక్షరం బయటకు వచ్చిన 10 మంది బండారం బయట పెట్టి నీకు భవిష్యత్తు లేకుండా. నీకు అంగారక దోషం ఒక్కటే కాదు, కుజదోషం, శని దోషం, శుక్రదోషం, అన్ని దోషాలు ఉన్నాయని, నీ జాతకం మొత్తం దోషభూయిష్టమైందని, దుష్టగ్రహ పీడిష్టమైందని రాసి చేస్తాను. రాసి. నా జాతకంలో అంగార దోషం ఒక్కటి తప్ప మరేదన్నా దోషం ఉందని రాశావు? నీ జాతకంలో అంగారక దోషం ఒక్కటే, మిగతా దోషాలని నావి. సరే ఇది నొక్కండి నొక్కండి. ఆనందం
చాలా సొగసులు చూసి హర హర ప్రియలే పాడి కసి కసిగా నిన్ను ప్రేమించి కలగలు తిని గత రాత్రి చూపులోని చలి వీళ్ళెన్ను పలికే ప్రియరాగం జాణి రస నన్ను చేరగదే ప్రతిరేయి నాకు తొలి రేయి చేసి రతి వైతురావే జానే రసవి కొత్తదా అండి? నెల రోజులు ఎందుకొని రిపేర్కి తీసుకెళ్తున్నా. నెల్లోపే రిపేరా? ఎందుకు అడుగుతారులేండి? రాత్రి ఎవడో టీవీలో పాట పాడేట, ఆ పాట మా ఆవిడ భరించలేక టీవీని ఎత్తి నేలకేసుకొట్టింది. ఆ మొక్కలన్నీ పోచేసి అతికించుకోవడానికి తీసుకెళ్తున్నా. రాత్రి టీవీలో పాడినవాడిని మీరు చూడలేదు కదా సార్? నేను చూసుంటేనే ఎలాగైనా వాడిని వెతికి పట్టుకుని దీనివేళ వాడి దగ్గరే వసూలు చేసి ఉండేవాడిని. వసూలు చేయాల్సిందే సార్, మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండి. వెళ్ళండి. చూసుంటే పెత్త కొట్టుడు కొట్టేవాడు. బాబు ఆ షోడా ఎంత? 1.50. 2 చాలా దాహంగా ఉంది. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూసే ఉంటారు. ఏమిటయ్యా వాళ్ళంతా కత్తులు కటార్లు కూర్చుని పరిగెడుతున్నారు, ఏదన్నా దొమికేసా? అదే, అదేం కాదండి, రాత్రి టీవీలో ఎవడో పాట పాడేట, వాడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నారని ఎవడో చెప్పాట. వాడు బతుకుంటే మళ్ళీ టీవీలో ఎప్పుడైనా పాట పాడతాడేమో అని వాడి కోసం వెతుకుతున్నారు. భలే జోకేస్తావా నువ్వు? జోకా? జోక్ కాదయ్యా, నిజం. నిజమా? సరే, మనకెందుకు వచ్చిన బాధ కానీ ఇదో చిల్లర. ఏమిటి చిల్లర? చిల్లర ఇవ్వాలా? ఏ తమాషాగా ఉందా? 1 రూపాయి ఇవ్వాలి. అదేమిటయ్యా, 1.50 అయితే 2 రూపాయి కదా, మిగతా రూపాయి ఇచ్చేయి. అసలు ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడైనా సోడా తాగావా? అది స్పెన్సర్ సోడా. ఇదిగా 1 స్పెన్సర్ సోడా 1.50 అంటే 2, 3 రూపాయలు. కాబట్టి 1 రూపాయి ఇవ్వాలి, ఇచ్చేయి. ముందు చెప్పేటప్పుడు 1.5 రూపాయన్నర అని ఆడవచ్చుగా, ఇలా మోసం చేయడం దానికి. 1 రూపాయి ఇచ్చేయి. రాత్రి టీవీలో పాట పాడింది నువ్వే కదా? నువ్వే.
నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. కూర్చోండి. నేనే వచ్చి మీకు థ్యాంక్స్ చెప్తా అనుకున్నాను. దేనికి? టీవీలో పడినందుక? కాదు మాస్టర్, మా మావయ్యకి ఆశ్రయం ఇచ్చారు కదా అందుకని. మీ మావయ్య? ఆయన ముక్కు మొహం నాకు తెలియదు, నేను ఆశ్రయం ఉండేవాటి. భలేవారు మాస్టరు, మీతో పాటు మీ రూమ్లో ఉంటున్న ఆయన ఎవరనుకున్నారు? అంటే వేణు. అవును మాస్టరు, అతనే మా మావయ్య. నా జాతకంలో అంగారక దోషం ఉందట. నన్ను పెళ్లి చేసుకుంటే మా మావయ్య చనిపోతాడని మా అమ్మ ఇంట్లోంచి పొమ్మంది. కానీ నేను మాత్రం మా మావయ్యనే చేసుకుంటాను. కాస్త మీరైనా మా అమ్మకు నచ్చ చెప్పండి మాస్టరు. మాస్టరు, 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 ఏమిటి మాస్టరు అలా ఉన్నట్టుండి పడిపోయారు? ఏం లేదమ్మా, ఆ జాతకంలో శనిదోషం ఉందిట, అందుకే అప్పుడప్పుడు ఇలా. అయ్యో పాపం, అయితే మీరు కూడా ఇలా ఉన్నట్టుండి పడిపోయి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాను. అవుననుకుంటాను. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటాను మాస్టరు. అప్పనా శంకరశాస్త్రి, మీ గురువు గారు అమ్మాయిని చూడటానికి వెళ్ళారు కదా, ఏమవుతుందంటావు? సార్, ప్రేమించే ముందు ఎవరి ముఖాలు వాళ్ళు ఒకసారి అద్దంలో చూసుకోవాలి సార్. అంటే మీ గురువుగారు చూడటానికి వెళ్ళిన అమ్మాయి అంత అందంగా ఉంటుందా? ఎందుకు అడుగుతారు లెడ్డి, మీరు కూడా అంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూసి ఉంటారు. మరి మీ గురువుకి ఎందుకు అంత ఆశ? ఇదే మాట మా గురువు గారితో చాలా సార్లు అన్నాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు? అద్దం మంచిది కాదట. నవ్వకండి సార్, మీరు కూడా మీ అక్కయ్య గారి కూతుర్ని ప్రేమిస్తున్నారట కదా, ఎందుకైనా మంచిది ఒక్కసారి. చూడు, సరే గాని మీ గురువు గారు లవ్ చేసే అమ్మాయి వివరాలు చెప్పు, నేనేమైనా తెలిచేయగలను చూస్తాను. ఆ అమ్మాయికి ఒక మేనమా ఉన్నాడు, ఆయన ఏమన్నానాలంటే ఈయన గారికి గుండెళ్ళావు, అందుకని మీ ద్వారా ఆయన్ని భయపెట్టించాలని చూస్తున్నాడు. ఉండండి, ఆ అమ్మాయి ఫోటో ఉంది, తీసుకొస్తాను. ఫోటో తర్వాత చూపెడదు కానీ ముందు మాధవ్ ఇంటికి వెళ్ళి జీతం డబ్బులు అడిగిపట్రా. ఏమిట్రా అలా నిలబడతావు, ముందు వెళ్ళి కనిచి. ఇలాగే వెళ్ళమంటారా? చొక్కా వేసుకు తగల. ఏమయ్యా వేణు, ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? ఏమిటి సార్? నా దగ్గర సంగీతం నేర్చుకునే లక్ష్మి నీకు మేనగోడలేటగా. మీరు మాత్రం చెప్పారా? ఏమిటి? మీ శిష్యురాలే నా మేనకోడలని. నాకు తెలియదుగా. నాకు తెలియదుగా. సరే, ఇంతకీ లక్ష్మిని పెళ్లి చేసుకునే విషయం ఏం ఆలోచించావు? ఏం చేయాలో నాకేమీ తోచడం లేదు సార్. లక్ష్మికో మంచి అన్నయ్య ఉంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవాడు? నేను అదే చేయబోతున్నాను. నా మాట విని నేను చెప్పినట్టు చేస్తావా? తప్పకుండా. అయితే ఆ చెవిలా పారే. అక్క, అక్క. ఏమిటప్పు? వేణు గారికి యాక్సిడెంట్ అయింది, నిన్న అర్జెంట్గా తీసుకురమ్మన్నారు. యాక్సిడెంట్? ఎందు? వెళ్ళబోయి నీ మేడం చెప్తాను. త్వరగా రాక. మరేం కంగారు పడకు, నాకేమీ కాలేదు. నేను ఇక్కడికి రప్పించడానికి ఆ విధంగా చెప్తున్నాను. ఇలాంటి తమాషాలు చేసేది, నీకు యాక్సిడెంట్ అయిందని వినగానే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? నిజంగానా? ఏది చూడండి. ఇందుక అబద్ధాలు చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది. స్కూల్కి టైం అయింది, నేను వెళ్తాను. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు, నాతో పాటు దేవాలయానికి వస్తున్నావు. దేవాలయానిక? అవును లక్ష్మి, ఈరోజే మన పెళ్ళి. మావయ్య, నీకేం పిచ్చెక్కలేదు కదా? నా మాట వినకపోతే నువ్వు అన్న మాట నిజమే, ప్రమాదం ఉంది. అది కదా మావయ్య, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వెళ్ళదలుచుకోలేదు, అంతే. ఇదిగో ఈ చీర కట్టుకుని నాతో దేవాలయానికి వస్తావో లేక మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న చూసిన వ్యక్తం చేసుకుంటావు, నిర్ణయించుకో. నువ్వు నేను ఇలా దండలు గుర్తుకుని ఉంచుంటే చూసిన వాళ్ళు అపార్థం చేసుకోగలరు. ఏమనేమిటి? మన ఇద్దరమే పెళ్లి చేసుకోబోతున్నామని. పంతులు గారు, ఈ దండలు జాగ్రత్త చేయండి, తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయి. ఏరయ్యా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు? ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటాయి, కానీ తన నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇదే ముహూర్తానికి నాకు రెండు పెళ్లిళ్ళు ఒక సర్జనం ఉన్నాయి. నిన్న అడిగితే ఏ ప్రోగ్రామ్ లేదని చెప్పారు. వచ్చి వెళ్ళిన తర్వాత ఫిక్స్ చేస్తున్నారు, ఏం చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు, వేరే శుద్ధంగా చేసుకోవచ్చు.
మీరెళ్ళి ఆ తజ్జన మీద పెట్టుకోండి, మీరు చెప్పే మంతాలు లాగవచ్చు, నేను అడ్జస్ట్ చేసేస్తాను. అదే నాకేం తొందరలేదండి, ఆ ముహూర్తానికి నా అసిస్టెంట్ పంపేశాను. రానివ్వండి, మీ వాళ్ళని అదిగానే రానివ్వండి. మరి ముహూర్తం దాటిపోదు? ముహూర్తం అని బాగుందా? అసలు మీతో చెప్పలేదు కానీ ఈ రోజంతా మంచిదే, సూర్యాస్తమయం వరకు అన్ని ముహూర్తాలే. చూసావా, మీరు పెళ్లి చేసుకుందాం అనుకోగానే యాక్సిడెంట్ అయింది. నిజంగా పెళ్లి జరుగుంటే వాడే పాటికి. చూడు, నీకోసం నా తమ్ముడు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో కాస్త ఆలోచించాలి. నేను ఆలోచించాను కనుక వద్దన్నాను. నీ తమ్ముడే నాటకు వాడి బలవంతంగా నొప్పించాడు. వాడు మగవాడే, ఏదో చెప్పుంటాడు. నీ బుద్ధి ఏమైంది? మేమేమన్నా మీకు శత్రువులుగా కావాలి మిమ్మల్ని విడదీయటానికి? కాదు, నేనే మీ అందరికీ శత్రువుని. స్వయానం మేనమావ, పెళ్లి చేసుకునేందుకేమిటి
గట్టిగా మాట్లాడితే ల్యాబ్ తీసుకువెళ్ళడానికి కూడా హక్కు ఉంది వాడికి. నేనది కాదంటం లేదమ్మా. నేనెందుకింత ఇదిగా చెప్తున్నానో అర్థం చేసుకో. మాకు మాత్రం తమ్ముడు లక్ష్మి తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరికేమైనా జరిగితే జీవితాంతం బాధపడాల్సింది మనమేగా. చూడమ్మా, మీ అమ్మ మాట్లాడకండి. నువ్వు మీ ఆయన కలిసి లక్ష్మికి మంచి సంబంధం చూడండి. ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. అది కాదు నాన్న, నేనిక్కడ ఉండగా వాడు ఇక్కడికి వచ్చే ఏర్పాటు నేను చేస్తాగా. ఏమండి, వాడు చిన్నప్పటి నుంచి ఎంత పట్టుదల మనిషో మీ ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం తెలిసి వాడు ఏదైనా అసహ్యాన్ని తలపెడితే? అలాంటిది ఏం జరగదులే. 2 రోజులు బాధపడి తర్వాత వాడే సర్దుకుంటాడు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి ఇంటి కోడలని అనుకున్నాం, కానీ నీ బిడ్డ కోడలుగా ఇంటికి రాదని తెలిసేసరికి నేనే సరిపెట్టుకోలేకపోతున్నాను. ఇంకా మీ అమ్మ ఎంత ఏం చేస్తాం, మనకి ప్రాప్తం లేదనుకోవాలి. చూడమ్మా శాంత, నువ్వు ఫోన్ చెయ్యి, నేను వచ్చి ట్రైన్ ఎక్కిస్తాను. వేణు వేణు, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నాకెవరు ఇచ్చుంటారు? అది ఈ అడ్రస్కి. ఏమో చూడు. ఏమిటి వేణు, ఏముంది అందులో, ఎవరిచ్చారు టెలిగ్రామ్? మా అమ్మకి సీరియస్గా ఉందండి, మా నాన్నిచ్చాడు. నాకు భయంగా ఉందండి. అంటే మీ అమ్మగారికి ఈ మధ్య ఒంట్లో ఏమన్నా? అదేం లేదు, నేను వచ్చేప్పుడు బాగానే ఉంది. అయితే కంగారు పడాల్సిన పని లేదయ్యా. మీ అమ్మగారికి నువ్వు అంటే ప్రాణం అని చెప్పావుగా, ఆవిడికి నిన్ను చూడాలని అనిపించుంటుంది. మామూలుగా ఉత్తరం రాస్తే నువ్వు రావని మీ నాన్న ఈ విధంగా టెలిగ్రామ్ ఇచ్చుంటాడు. ఏం భయం లేదు, ఒకసారి వెళ్ళి చూసి వస్తే పోలా. రే అప్పగా వేణుగారు సూట్ కేసద్దు. అమ్మా 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 అమ్మా, నీకు నీకేం కాలేదు కదూ, నీ ఆరోగ్యం బాగుంది కదూ. నాకేం రోగం రా, నిక్షేపంలా ఉన్నాను. మరి ఆ టెలిగ్రామ్? అదేదో మీ నాన్ననే అడుగు. ఏమిటి అడిగేది? రాను నేను రావడం టూ మచ్గా ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా, నేను వెళ్ళి కాఫీ పెడతాను కానీ 4 బకెట్లు నీళ్లు తోడిపోయి. నీళ్లు తోడిపోయడానికి పక్క నుంచి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. త్వరగారు ఎప్పుడు దిగారు? ఇప్పుడే. పట్టణానికి కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చామని విన్నాను. ఎవరు చెప్పారు? అక్కయ్యనా? నేను అప్పుడే అనుకున్నాను, ఆవిడ గారు ఇక్కడికి వచ్చేది అలర్ట్ చేస్తుంటున్నాను. లేకపోతే టెలిగ్రామ్ ఇవ్వడానికి నా అడ్రస్ మీకెలా తెలుస్తుంది? చూడు నాన్న, అక్క ఇక్కడికి ఎందుకు వచ్చిందో, మీతో ఏం మాట్లాడుతుందో నాకు తెలుసు, కానీ లక్ష్మి విషయంలో మాత్రం మీరేం జోక్యం చేసుకోకండి. అబ్బా, ఊరికి వచ్చిందన్నమాట? నవ్వులాట కాదు, సీరియస్గా చెప్తున్నాను. సరే బాయ్, నిన్ను పిలిపించింది కూడా అందుకే. మేము అర్జెంటుగా పట్టణం వెళ్ళి అన్ని విషయాలు సక్రమంగా జరిగేటట్టు చూస్తాం. నీ కబురు పెట్టినప్పుడు అప్పుడు వద్దు కానీ, ఈలోపు ఇదివరకు లాగా నీ ప్రతాపం చూపించకుండా కాస్త బుద్ధిగా ఉండు. ఏం వినిపించిందా? ఆ వినిపిస్తూనే ఉంది. వేణు కాఫీ రెడీ. ఆ బకెట్ అక్కడ తగలేసి ఆ కాఫీ నిద్రించు. వీటికి మాత్రం ఏం గెలటమేంటి? అదేరా, మీరంతా పరుగు పందెం వేసుకోలే. పరుగు పంద? అదే అదే లేదే. మరి ప్రాణం పోయినట్టు ఇందులో పరిగెత్తుకొస్తున్నావు? మన మానం పోకూడదని. అదేమిట్రా? అదేరా, ఆ నాగరాజు వెళ్ళాడు. ఉంటే ఉంటాడులే, ఎమ్మెల్యే గారు అబ్బాయి. కాదు, ఇప్పుడు మినిస్టర్ గారు అబ్బాయి. సర్లే విషయం చెప్పు. నువ్వు ఊళ్ళోకి వచ్చావని తెలుసుకుని మళ్ళీ మీ చేత తమ్ముడు తినడానికి వచ్చాడు. వాడిని తనడం ఎలా ఉన్నా విషయం తిన్నక చెప్పబోతే ముందు నిన్ను తంటాను. అందువల్ల మాత్రం చేయమాకు, అసలే బక్క ప్రాణిని. ఆ నాగరాజు గారు నీ మీద క్యారమ్స్ ఆడిగిలిచి నీ మీద పక్క తీర్చుకోవాలంట. దమ్ముంటే రమ్మనమని సవాల్ మీద సవాల్ చేస్తున్నాడు. అక్కడ మన ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రా వెళ్దాం. పద. అది ఏంటి అడ్డా? ఇంటికి వస్తాను రా. స్నానం వచ్చేసి గ్లామర్ పెంచుకుందామా? చాలే, 111 మండలాలు అందగడి పద. ఉన్నాడే, అతనికి ఒక లెటర్ వచ్చింది, ఇంటికి వెళ్తే తాళం వేసింది. ఓసారి పిలు. చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు వచ్చే మూడు లేడు. ఆ లెటర్ నాకు ఇవ్వు, నేను ఇస్తాను. సరే రే, తప్పకుండా తప్పకుండా కొంచెం. వేణు, నీకు ఉత్తరం వచ్చింది. ప్రియమైన మామయ్య, ఎక్స్క్యూజ్ మీ. ప్రియమైన మామయ్యకి లక్ష్మీ బ్రాయ చివరి ఉత్తరం ఇదే. నన్ను మీ నుంచి వేరు చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. దీనికి అందరూ సమ్మతించినందున నేను తల వంచక తప్పలేదు. బహుశా ఈ ఉత్తరం మీ చేతికి అందేసరికి నేను వేరొకరే. ఎక్కడికి? నేను అర్జెంట్ ఊరెళ్ళాలి. ఏమయ్యాక వెళ్ళు నాగరాజు, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేను అర్జెంట్గా ఊరెళ్ళాలి. పాత విషయాలు ఏం మనసులో పెట్టుకోకుండా
ఒక్కసారి మోటార్ సైకిల్ ఇవ్వు. గేమ్ పూర్తి కాదు, నువ్వు గెలిస్తే మోటార్ సైకిల్ ఇస్తాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా జీవితంలో వేస్ట్ అవుతుంది, ప్లీజ్ నా వెళ్ళాలి. ఈ గేమ్లో నువ్వు తప్పకుండా ఓడిపోతావు, అందుకే తప్పించుకోవాలని చూస్తున్నావు. బహుశా ఈ ఉత్తరం నీ చేతికి అందేసరికి నేను వేరొకరే. ఓకే, నేను ఓడిపోయాను ఒప్పుకుంటున్నాను. ఇజ్ ఇట్? అయితే బట్టలు పేసి ఊరంతా తిరుగు. డామ్ ఇట్, ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. నువ్వు ఎప్పుడు పోతే మేమే విప్పేస్తాం. ప్లీజ్, ఇప్పుడు నేను అర్జెంట్ వెళ్ళాలి, టైం లేదు, నేను వెళ్ళని. సో సారీ. వేణు, రాధకృష్ణ, రైట్, ఇది నా స్వవిషయం, ఇందులో మీరెవరు జోక్యం చేసుకోవద్దు. ప్లీజ్ నేను వెళ్ళని. ప్లీజ్ నాగరాజు, నా మాట విను. ఇప్పటికైనా నీకు కోపం తీరిందా? ప్లీజ్ బండి బ్రదర్, పాపం చాలా బాధపడుతున్నాడు, ఇచ్చే. థ్యాంక్స్ నాగరాజు. బాధపడి మాత్రం చేసేదే ఉంది.
నగ్న ప్రేమికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇప్పుడు అర్థమైంది లక్ష్మి. ప్రేమికులు విడిపోవడానికి కులమతాలు అంతస్తుల తేడాలే ఈ వ్యవస్థలో ఇంతవరకు చూశాం. కానీ మనం విడిపోవడానికి కారణం మాత్రం చాలా కొత్తది. అదేమిటో తెలుసా లక్ష్మి? అభిమానం. నీ అమ్మ ఎంత పిచ్చిది లక్ష్మి. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని మనం విడదీసిందే, కానీ విడిపోతే మనం ఏమైపోతామో కించిత్ ఆలోచించలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని చెప్పిన వాళ్ళు చేసుకోకపోతే నా జీవితకాలం ఎంతో చెప్పగలరా? చెప్పలేరు. అదేమంటే విధి బ్రహ్మరాత్రి నుండి తప్పించడం ఎవరి తరం అంటారు. నేను చెప్పేది కూడా అదే. నిన్ను చేసుకుంటే నేను చచ్చిపోతానని రాసుంటే దాన్ని మార్చడానికి వీళ్ళెవరు? నీ భర్తగా నేను ఒక్కరోజు ఒకే ఒక్కరోజు జీవించిన ఈ జన్మకదే చాలనుకుంటాను. ఇక ఈ పెద్దలెవరిని నేను లెక్క చేయను. నాకు కావాల్సింది నీ అభిప్రాయం. నేను ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నీ మెడలో మరొకటి తాళి కట్టిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. శాంత, కొత్త పెళ్లి కొడుక్కి వాళ్ళ నాన్నగారికి ఆ తర్వాత నేను సరి చెప్తాను. ఈ ముహూర్తానికి వేణుకి లక్ష్మినిచ్చి పెళ్లి చేసేద్దాం శాంత. అది కాదండి, జీవితం అంతా నువ్వేం చెప్పినా నీ మాట కాదనలేదు. ఈ విషయంలో మాత్రం నీ మాట విన్ను. మామగారు, అత్తయ్య మీరేమంటారు? నీ ఇష్టం అన్నాడు, మాకేమో సంతరం లేదు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 ఏమైంది లక్ష్మి? ఏం లేదు మామయ్యా, నాకు సంబంధించినంత వరకు అంగారక దోషం ఓడిపోతుంది. అవునయ్యా, నన్ను చేసుకుంటే నువ్వు చనిపోతావన్నారు, కానీ నేనే పోతున్నాను. నువ్వు నా భర్త కానప్పుడు నేనెవరి కోసం బ్రతకాలి? అందుకే నీ విషయం తీసుకున్నా. లక్ష్మి, ఇప్పుడు నువ్వే కాడి కట్టా బ్రతకాలనుంది, నన్ను బతికించబోయా? ఇంకా చూస్తారేమిట్రా, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. లక్ష్మి,